సెలవులేదు షాద్ నగర్ నియోజకవర్గం ఇప్పుడు ఇంకా ఎలక్షన్ 10 రోజులు కూడా లేదు, 10-12 రోజులు ఉంది. ఈ జరగబోయే ఎలక్షన్ లో షాద్ నగర్ కి ఎవరికి పట్టం కట్టబోతున్నారు జనాలు? జనాలకు ఎంతవరకు ఏ మేరకు అభివృద్ధి చెందింది, ఏ వరకు ఇంకా జనాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటివి, ఏ రకంగా అసలు ఎవరిని గెలిపించబోతున్నారు ప్రజలు? మా ఊరు విషయానికి వస్తే తెలంగాణ కేసీఆర్ కి ఖచ్చితంగా అంజయ్ యాదవ్ గెలిపేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ నిజానికి అభివృద్ధి జరగని పని ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగింది. మా ఊరు డెవలప్మెంట్ కూడా కొందరు మండల ప్రతి విలేజ్ లో కూడా అంజయ్ యాదవ్ సార్ వచ్చినా కానీ మంచి డెవలప్మెంట్స్ జరిగినాయి. చాలా నుంచి పెండింగ్ పనులన్నీ కూడా అయిపోయినాయి. మా ఊరికి ఈసారి 75 లక్ష పని ఇంకా స్టాక్ లో ఉంది. ఈ రోడ్ కూడా పెండింగ్ లో ఉండే ఇది కూడా అయిపోతుంది. మనం కాదనుకున్నాం, ఈ జనరేషన్ లో కాదనుకున్న పని కూడా కాను. ఏ ఎమ్మెల్యే చేయని పని కూడా మన అంజయ్ యాదవ్ సార్ చేశారు కాబట్టి మళ్ళీ ఆయనకి గెలిపిద్దామని అందరూ ఆలోచన. ముస్లింలకు 15% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మోసం చేసిందని చాలా మంది అని అంటున్నారు. ముస్లింలకు ఇదే ఇంతకుముందు కాంగ్రెస్ పీరియడ్ ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది. మా ముస్లింల మద్దతు అంతా కూడా ఈసారి కేసీఆర్ కు అంటారు కొంతమంది అంటారు, కాంగ్రెస్ కంటే చెప్పేసి కొంతమంది అంటారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ వస్తే ఏదో ఒకటి చూసేస్తాడు ఖచ్చితంగా. ముస్లింస్ కి అట్లా అన్యాయం జరగదు. ఆయన మంచి ఆలోచన పనిచేస్తాడు. ఏదైనా సరే మాకు నమ్మకం ఉంది. షాదీ మరక్ పనులు కానీ ఏదైనా సరే ముస్లింస్ అగుణంగా మైనార్టీ లోన్స్ అవన్నీ పెట్టించుడు. అది కూడా మేము అందరం బహిరంగంగా ఇప్పుడు దాని కూడా డిమాండ్ చేస్తాము, రిజర్వేషన్ పెంచుకుంటాం, అది కూడా చేపించుకుంటాం. అది ఎమ్మెల్యే సార్ ఉంటేనే, కేసీఆర్ ఉంటేనే పని అవుతుంది నాకు తెలిసి అయితే. మీ కొందరు మండలంలో మైనార్టీ బంధు ఎంతమందికి వచ్చింది? కొందరు మండలంలో మైనార్టీ బంధు చాలా కొందరులో చాలా మందికి వచ్చింది. తనపల్లిలో వచ్చింది, మా ఊళ్ళో కూడా వస్తుంది. వచ్చింది రాలేదు, మాకు ఎవరికి రాలేదు. ఇంకా ప్రాసెస్లో ఉంది, మాకు ఇల్లు వచ్చింది, అందరికి వచ్చింది. ఏదో ఒక రకంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, వచ్చినాయి. లిస్ట్ లో అమ్మ పేరు అయితే వచ్చింది, వచ్చేసాయి. నా పేరు శంకర్ అన్న. ఎట్లున్నది అన్న? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గత 60 సంవత్సరాల నుంచి చూస్తే ఈసారి కేసీఆర్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుంచి బాగానే ఉంది పరిపాలన. 60 సంవత్సరాల నుంచి చేయని పని కూడా 9 సంవత్సరాల నుంచి చేసిండు. ప్రతి ఒక్క సంవత్సరం పని చేసిండు. ఏ పని చేయాలని లేదు. కళ్యాణలక్ష్మి కానీ, ఖాదీ ముబారక్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, ముసలి వాళ్ళకి పింఛన్ కానీ, 2000 పింఛన్ కానీ, అప్పుడు ఇంద్రమా ప్రభుత్వం ఉన్నప్పుడు 200 పింఛన్ కోసం 3 రోజులు వెయిట్ చేస్తుండే. ఇప్పుడు టైం వస్తున్నా కానీ వాళ్ళు అటు ఆటోమేటిక్గా వాళ్ళ పోయి కూర్చుంటారు. అటువంటిది ఏం ప్రాబ్లం లేదు మాకు. మళ్ళీ ఇప్పుడు మన ఇప్పుడు మూడోసారి హైట్రిక్ కూడా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రాష్ట్ర స్టేట్లో గెలుస్తాడు. కొన్ని షాద్నార్లో అంజయ్ యాదవ్ గెలిచింది ఖాయం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలిసి ఇంట్లో ఇద్దరికి అయినా సరే ఇస్తాం, ముగ్గురికి ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఇస్తామంటారు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎవరన్నా ఎవరన్నా గెలవని పిచ్చి చేసినాకనే ఓటేస్తాను నేను ఎవరికైనా. ఈ దళిత ఎవరు రాని, ఎమ్మెల్యే రాని, కలెక్టర్ రాని నా ఇంటికి. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నాము, బీసీ బంధు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము అని చెప్పండి. విన్నాము ఇవన్నీ చెప్పేటి, ఇవన్నీ విన్నాము. వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. మరి మీకు వచ్చినాయి, కూలిపోయినాయి. అవి డబల్ బెడ్రూమ్లు కూలిపోయినాయి, అవి వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వం దళిత అదే కేసీఆర్ ఫలితము. దళిత బంధు వచ్చినా కూడా కేసీఆర్ దాటే తిరగటానికే వర్తిస్తుంది, కానీ పూర్తిగా నిరుపేదలకు ఏం లేనోనికి మాత్రం ఇస్తలేరు. అది రుణ విడత ఈసారి గెలిపిస్తే సార్ అందరికి ఇంటింటికి ఇస్తాడు మొత్తం. ఇంకా ఇంట్లో మొత్తం కనిపిస్తాడు. బెస్ట్ 3 ఎకరాల భూమి, 3 ఎకరాలు లేదు, 3 గుంటల పొలం లేదు. రాలేదా మీ ఊళ్ళో 3 ఎకరాలు? ఏమానికి లేదు, అది లేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే ఇండ్లు అంత బెస్ట్. రాహుల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందట. మరి ఎట్లుంది సార్ బీజేపీ నరేంద్ర మోడీ బాగానే సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, కేసీఆర్ బాగానే సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, రాహుల్ గాంధీ బాగానే తీసుకొస్తామని అంటున్నాడు, మరి ఈసారి ఏ పార్టీ ఎక్కువ జనాలు ఏ పార్టీని ఎక్కువ ఆధరిస్తారు? అది చెప్పలేము మనం, దానికి జనం బట్టి ఎట్లా చెప్పనీకి వస్తుంది. మనం ఒక్కొక్కరం చెప్పనీకి రాదు కదా. మేకలు నీవేనా? ఎన్ని తోలు ఉన్నాయి? 2-3 ఉంటాయి. పాలిస్తే సాధనార పరిస్థితులు ఏమున్నాయి రాజకీయ, ఏ రకంగా ఉన్నాయి సాధనాలు? సాధనాల్లో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మాకైతే అంజయ్ అయితే ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. మాకు ఇప్పుడు మాకు ఏమైనా చేస్తే మేము వాళ్ళకి ఏమైనా చేయాలని మేము ఓట్ వేయాలని. రోడ్లు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మాకు డబల్ బెడ్రూమ్ రాలే.
ఇప్పుడు కాంగ్రెస్ కు ఏయాలనా ఇక్కడ టిఆర్ఎస్ కావాలని అనేది మాకు ఎక్కడ అర్థం అయితలేదు మాకు టిఆర్ఎస్ రావాలని ఉంది గానీ మాకు ఏమైనా చేసి టిఆర్ఎస్ కేసే అవకాశం మాకు ఉంది ఏది మాకు మాకు ఇప్పుడు పొలం రాలే మా అన్నయ్య రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు మాకు ఇది చేస్తాం ఇల్లు ఇప్పిస్తాం అని చెప్పి మాకు ఏది చేయలే మా మా అన్నకి ఇద్దరు పాపలు ఆయనకు ఎటువంటిది మాత్రం ఏది సాయం చేయలే మాకు మాకు అందుకనే మేము ఏది చేయాలి అనేది మా ఏది చేయాలని మాకు అర్థం అయితలేదు మాకు టిఆర్ఎస్ కరెక్ట్ చేస్తాం టిఆర్ఎస్ ఎక్కేస్తాం అని రైతు బంధు ఇస్తుంది మాకు పొలం లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు కాంగ్రెస్ పొలం ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా దళిత బంధు కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన మామూలుగా చనిపోతే 5 లక్షలు కానీ అవన్నీ వస్తున్నాయి మాకు ఎటువంటిది అవకాశం మాకు ఇవ్వలేదు మాకు ఏమి ఇవ్వలేదు సో మా ఊరు సర్పంచ్ కానీ మాకు అది చేస్తాం ఇది చేస్తాం అని మాకు ఏమి ఇవ్వలేదు మాకు అందుకనే మేము చాలా అసలు ఎక్కడ చేయాలని మాకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాం మేము మరి 4 కిలోమీటర్ మాకు అంజయ్ యాదవ్ ఖచ్చితంగా మాకు చేస్తారంటే మేము ఆయనకి ఎన్నికే మాకు ఎటువంటి సంబంధం అభ్యంతరం లేదు మేము చేస్తాం ఆయన గెలిపిస్తాం కానీ మాకు చేయాలని చెప్పి మేము ఒకటి కోరుకుంటాం వీరపల్లి శంకర్ పరిస్థితి అంజయ్ వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు మనల్ని చూస్తేనే వాళ్ళని ఏమైనా వెనక్కి వస్తుంది మనం చూడప్పుడు మేమేం చెప్తాం వాళ్ళ గురించి వాళ్ళు మాకు కరెక్ట్ మాకు ఉండి చేస్తే మేము ఖచ్చితంగా ఆయన దిక్కుండి మేము గెలిపిస్తాం వస్తారు నలుగురు వస్తారు చేస్తారు నలుగురు పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరు రాలో వాళ్ళు చెప్పుకుంటారు కానీ అది చేసే విధానం మాకు మాకు చేసిరా అని చెప్పి నమ్మకంగా ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నిక మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా 15 లక్షలు కూడా ఇద్దరికి వచ్చి ఎవరు అడగలేరా ఇల్లు లేదా ఎవరు అడగలే ఎవరు అడగలే ఫోన్లనే అడిగిండ్రు బీజేపీ వాళ్ళు చీరలు ఇచ్చిండ్రా పైసలు ఇచ్చిండ్రా అంటే మాకు చీరలు ఇవ్వలే ఏమి ఇవ్వలేదు అని చెప్పినాను మాకు ఇవ్వలేదు చీరలు బ్రో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా లేదా సొంత జాగా వాళ్ళకు 3 లక్షలు మాది సొంత జాగానే మరి మాది ఇల్లు లేవేం లేవు ఆయన ఇల్లు ఇస్తే కనపడదా నేను అంగన్వాడీ చేస్తుంటే 30 ఏళ్ళు చేసినా కాలు ఇరిగింది కింద వాడికి కాలు ఇరిగి ఇక మాకెవడు గంజి వచ్చేవాడు లేడు మేమే కష్టపడి ఇంత పింఛన్ వస్తుందా ఆయనకు వస్తుంది పింఛన్ వస్తుంది ఒక్కనికి వస్తుంది జర నా కాలు ఇరిగిపోయింది నాకు కూడా పింఛన్ చేస్తారు చేస్తారేమో అని అడిగితే సర్పంచ్ ఉండి లేదు ఇప్పుడు ఓపెనింగ్ లేదు అది లేదు అంటానండి ఇక కాలు ఇరిగిపోయింది ఏమో కొడుక తెలియదు ఇక ఎవరు గెలుస్తారో ఏం చేస్తారో ఇప్పుడు మళ్ళీ రైతు మంది పైసలు కూడా వేయలేదు కదా కారు కేస్తుంది ఈసారి వేయలే మరి మరి ఈయన గెలిస్తేస్తాడో లేకుంటే తెడు చూపుతాడు ఎన్ని ఎకరాలు 3 ఎకరాలున్నారు ఉన్నది పడలేదు ఇప్పుడు ఈ సంవత్సరం పడలేదు ఇంతకు ముందు పడ్డది ఇప్పుడు పడలేదు మరి నా కేశంపేట మండలం కేశంపేట విలేజ్ చాలా దారుణమైన పరిస్థితి అన్నది ఈ ఊరిదే దారుణమైన పరిస్థితి ఎట్లుంటది అంటే మాక్సిమం ఇవ్వను అందే రాజకీయం అన్ని వదిలేసే రాజకీయం కానీ పక్కన ఉన్న మండలి హెడ్కోటర్లో ఉన్న ఒక హాస్పిటల్ అనేది నేను పట్టించుకుని నా దగ్గర లేడు ఒక ముసలామెకి ఏమైనా ఎమర్జెన్సీ అయింది అనుకో ఆమెకు జ్వరం వచ్చినా కూడా టాబ్లెట్లు దొరుకుకో ఒక ఇంజెక్షన్ స్పెషల్గా ఒక ఇంజెక్షన్స్ ఉండవు ఏది అనేది ఉండదు అసలు డాక్టర్స్ ఉంటారు ఈడ జాబ్ సిగ్నేచర్ పెడితే వేరే దగ్గర జాబ్లు చేసుకుంటారు అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నా ఏమన్నా పోతే కూడా ఒక రెస్పాన్స్ కూడా ఉండదు హాస్పిటల్ రెస్పాన్స్ అనేది ఉండదు ఒకటి అడిగితే కూడా దానికి సరిగ్గా సమాధానం కూడా ఉండదు అంత ఘోరమైన పరిస్థితి కిషన్పేట మండలం పట్టించుకుంటూ లేడు ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే టిఆర్ఎస్ ఈసారి మంచిగా బంపర్ మెజారిటీ ఇస్తాం అంజనను మూడోసారి ఎమ్మెల్యేని గెలిపిస్తామని అనుకుంటున్నాం మేమందరం ఇతర ప్రత్యర్థి పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నట్లు వాళ్ళు ఎన్ని జోరుగా చేసినా వాళ్ళది మొత్తము లోపల మొత్తం జర సైలెంట్ అయిందనా ఎందుకంటే ఈసారి మొత్తం అంజన బాగా రోడ్లు అభివృద్ధి చేసిండు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నాడు కరెంటు 24 గంటల కరెంట్ వచ్చింది మన రైతు బీమా పైసలు వస్తున్నాయి పెన్షన్ పెంచుతున్నాడు ప్రతి ఒక్క అంటే టిఆర్ఎస్ మేనిఫెస్టో జబ్బరాస్తుంది కాబట్టి ఏదేమైనా ఈసారి మాత్రం మేము మాత్రము టిఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఇద్దామని అనుకుంటున్నాం ఏం పేరు యాదయ్య ఏం చేస్తుంటావు నేను వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎకరా ఏం పంట వడ్లు పండి ఎట్లుంది సార్ సాధారణ ఎలక్షన్ ఎట్లా ఉండదు ఏం లేదన్నా ఈసారి గ్యారంటీ మళ్ళీ టిఆర్ఎస్ గెలిపిస్తామని అనుకుంటున్నాం ఏమేమి తీసుకున్నా అంజన్ అభివృద్ధి తీసుకున్నాను ఏమి 24 గంటలు కరెంట్ ఉంది రైతు బంధు రైతు బీమా అన్నీ ఉన్నాయి కాబట్టి మా ఊరికి రోడ్లు లేకుండా రోడ్ అయింది అన్నీ మా ఊళ్ళో అన్ని మంచిగా అయినాయి సీసీ రోడ్లు గల్లీ సీసీ రోడ్లు అన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ అంజనానికి గెలుపుదామని అనుకుంటున్నాం సార్ రెండోసారి గెలిచి ఇప్పటివరకు పని చేయలేడు మూడోసారి గెలిపిస్తే కూడా ఇబ్బంది అవుతుంది అంటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ గట్టిగా ప్రచారం చేస్తారు కాంగ్రెస్ బీజేపీ మొత్తం చిత్తూరు ఓడిపోతారు గెలవరు అలా ఉత్తమ మాటలు చెప్తారు వేస్ట్ మాటలు అలా కానీ మళ్ళీ మా అంజాన్ మళ్ళీ గెలుస్తాడు మరి మినిస్టర్ అవుతాడు
మా గ్రామ గ్రామాల అభివృద్ధి అయితే మా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కూడా తొందరలో అయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మిస్తారు సార్ తెలుసు, గ్యారంటీ మా సీఎం గారు మాట ఇచ్చిండు, గ్యారంటీ అవుతుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు అంజయ్. ఏం చేస్తున్నావు బకెట్ పట్టుకున్న వాడికి? బాలరకు లేదు దాపాలే. ఎన్ని బాలు ఉన్నాయి? ఒకటి ఆవుండవు ఒక బర్రె ఉండదు. సరే సాధనారు ఎలక్షన్ వచ్చినాయి సార్, ఎప్పటికి గెలిచినట్టు ఎప్పటికి ఎక్కువ ఎక్కువ చూపిస్తున్నారు? టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీనా? ఎట్లా ఊరు మొత్తం ఎట్లుంది? ఊళ్ళో టీఆర్ఎస్ ఉంది. ఏమేమి గెలిచేసింది టీఆర్ఎస్ పార్టీ? ఇంటికి నీళ్ళు పంపిండు, ఒకటి 24 గంటలు కరెంట్ వచ్చిండు, ఒక ఎకరాకు 5000 పంపిండు. ఇంకా ఇప్పుడు ఒక పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పెట్టిండు, పంపుతూనే ఉన్నాడు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి అవుతామంటావా? అవు. వ్యవసాయం చేస్తా. ఈసారి ఎలక్షన్ వచ్చినాయి 15 రోజులు 13 రోజులు ఉన్నది, ఎట్లా ఏ పని చేస్తుంటారు సాధనాలు? ఏమో సాధనాలు మేము అంజాయన్ అయితే అనుకుంటున్నాం, అంజాయన్ అయితే వస్తాయి అనుకుంటున్నాం. వీళ్ళపల్లి శంకర్ వీళ్ళు బాగానే ప్రచారం చేస్తారు గట్టిగా, మాకు సంబంధం లేని మనిషి. ఒక 10 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు? మాకేం చేయలేడు ఆయన, అంజాయన్ చెక్కే ఇస్తాం. ఏదేమైనా అంజాయన క్యాంటో అంతే. నా పేరు దశరథం. మీరే దశరథం? మేస్త్రి పని చేస్తున్నా, ఇది సింక్ వాడుతున్నా. మిషన్ పని చేస్తారు వాళ్ళక? అన్నిటికి మనం వాడుకోనికి అన్నిటికీ. నీళ్ళు వస్తున్నాయా? ఏ ఒకనాడు వస్తాయి, 2-3 రోజులు బంద్ అయితే. వీటికి 8 రోజులు రాను రాలేదు, ఇవాళ వచ్చినాయి జరగని మళ్ళీ బంద్ అయింది. ఎట్లుంది ఇప్పుడు సాధనాలు రాజకీయం? ఎలక్షన్ వస్తున్నాయి 10 రోజులు ఉండదు కదా, ఎట్లా ఎట్లా ఎవరు గెలుస్తారు ఏం కథ? ఎలక్షన్ల కోము ఆ సంగతి తెలియదు, మన దోషంలోకి ఎవరికైనా ఊరికి వేస్తాం అయిపోతుంది ఓటు. మరి ఇల్లు కొత్తదా పోతుంది? అది పోతుంది, ఇందిరామ్మ ఇచ్చిన ఇల్లు. ఇల్లు రాలేదా నీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఎస్సీలో మేము కానీ ఎవరు గ్రాన్ రాలే, దళిత బంధు కూడా ఇస్తాం అన్నారు కానీ ఇంకేం చేయలే. దళిత బంధు రాలేదా? నీకు ఇస్తామంటారు, ఇస్తాం అంటున్నారు కానీ ఊరికి ఒక్కరికి ఇచ్చారు, మా ఊరిలో ఒక్కరు కూడా ఇవ్వలేదు. మేమే దళితం అంటే ఇప్పుడు ఎస్సీలం, మాకు ఇవ్వలేదు ఎవరికి. ఎంతమంది ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయి దళితాలు? మా ఈ దళితాలు అంటే 15 ఇళ్ళు ఉంటాయి. 15 ఇళ్ళు ఎవరికి రాలే? ఎవరికి రాలే, రాసినామన్నారు, 2 రాసినామన్నారు, మళ్ళీ అవి వచ్చినాయి వచ్చినట్టు. ముఖ్యంగా ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ బీసీ బంధు కానీ అన్ని ఇస్తామంటని చెప్పేసి అంటున్నారు. కొంతమంది స్థానికల్ని వాళ్ళ నాయకులకి ఇస్తున్నట్టని అంటారు, ఎంతవరకు అయితే పెద్ద మనుషులకి వాళ్ళ నాయకులకి అయితే ఇచ్చారు. ఇంతవరకు అయితే ఫస్ట్ వచ్చినాయి అయితే వాళ్ళ నాయకులకి ఇచ్చారు, వీళ్ళకి రాలేదు మాకు. ఇప్పుడు సాధనార్ నియోజకవర్గంలో బీజేపీకి వెళ్ళి అందేబాబయ్య, వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్కి వెళ్ళి, అంజయ్ యాదవ్ టీఆర్ఎస్కి వెళ్ళి తిరుగుతారు కదా, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ గెలుసు? మనం అది చెప్పడానికి మనకు అంత సర్వే మనకు తెలియదు, మనకు మనం వాళ్ళ దాంట్లో తిరుగుతుంటేమో అది తెలుస్తుంది. పబ్లిక్ అయితే దాని మీద దీంట్లో దాంట్లో ఎవరు వచ్చినా కానీ పబ్లిక్ మస్తు పబ్లిక్ వస్తున్నారు, కానీ ఇక్కడ వేస్తారా అక్కడ వేస్తారా ఏం తెలియదు. అనుకుంటుంటాం గట్లే ఇప్పుడు, కానీ ఎంత అనుకున్నా కానీ అది వేసినాకనే తెలుస్తుంది అంతే. ఎవరు ఎక్కడ ఉండనేది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, అక్కడ పోతున్నావు వాళ్ళు వెనుకపోతున్నావు, ఇక్కడ వీళ్ళు వెనుకపోతున్నావు, ఎవరు అనేది అర్థం అవుతలేదు. పైసలు ఏమైనా ఇస్తారా మరి పోయేటోళ్ళకు? పైసలు ఏమి ఇస్తలేరు, పైసలు ఇప్పుడైతే ఇవ్వలేదు, తర్వాత ఉందా మరి దవాఖానా బడి ఉంది? ఆవిడ బడి ఉంది. ఎన్నో తరగతి వరకు? 5 వరకు ఉంది. పంతులు బాగా ఇద్దరే వస్తారు, ఇద్దరు పంతులు వస్తారు. నమస్తే, మేము ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల్ శాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలో ఉన్నాము. ఈసారి 30న జరిగే ఎలక్షన్లో ప్రజల నాడు ఏ రకంగా ఉంది, ఎవరు గెలవబోతున్నారు ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనా ఏం పేరు అన్న? పేరు ఎట్లుంది? ఎలక్షన్ వచ్చినాయి 30 తారీఖు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎట్లుండబోతుంది సాధనారు, ఎవరు గెలుస్తారు? ఏ చెప్పలేము, అందబాబాయని నిలబెట్టుకున్నాము చెప్పలేము. ఎట్లుంది అందబాబాయికి ఏ రకంగా ఉంటారు సాధనారు గెలుస్తాను? బాగానే ఉంటుంది, ముందరది కదా మంచి పనులు. ఇప్పుడు ఆయన అంజయ్ యాదవ్ ఉండు కదా,
అజయ్ యాదవ్ చేసిండు ఆయన కూడా కానీ ఈయన మా ముందరాజ్ సామున మేము మా మనిషి ఇంట్లో పెట్టుకుందామని మా ముందరాజ్ అంతా మేము వేద్దామని అందే బాబాకి ఇద్దామని అనుకుంటున్నాం. ఏం పేరు పేరు మనిషి? ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తుంటావు. ఎన్ని ఎకరాలు పొలం? నిరంతరం ఎకర పొలం ఉంటుంది. ఎట్లుంది సార్ శాతం? ఎవరికి వెళ్తుంటారు? అంజబాబా కలుస్తారు. మేము ముదురాజులం అంజబాబాకి. ముదురాజులు అంతా అంజబాబాకి వేస్తారా? అంజయ్య మంచిగా పనులు చేసినట్టు. ఏం చేసిండు? మన సంతలకు ఇంత పొడి నొక్కిండు. ఏం చేసిండు ఆయన? నా పేదరాజులకు ఏం చేసి అంజబాబా గెలిస్తే ఎట్లుంటది సార్ సాధనాలు? అయ్యటనే ఉండుకోక మేమైతే అంజబాబా. నా పేరు గుంటి నరేందర్ కొందుర్గు. నేను గత కొంతకాలంగా ఈ తెలంగాణలో అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే తెలంగాణ ముఖ్యంగా వచ్చింది నీళ్లు నిధులు నియామకాల పైన వచ్చింది. ఎప్పుడైతే సరే 2 సార్లు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కనుక నీళ్లు నిధులు ఏదైతే ఉందో దాని పరంగా కొంచెం కొట్లాడింది సరే చేస్తుంది. ఒక కొంతమేరకు ఇంటింటికి కూడా నీళ్లు వస్తున్నాయి. అట్లే నియామకాల విషయానికి వస్తే మనము చూస్తున్నాము ప్రతి పేపర్ కూడా లీకేజీలు ఎంతో మందికి ఉద్యోగాలు సరైనటువంటి నోటిఫికేషన్స్ అవి వేయకపోవడము దాంట్లో ప్రభుత్వం అయితే ఫెయిల్ అయింది. ఇట్లా ఫెయిల్ కాకుండా ఒకవేళ నెక్స్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నియామకాల పైన ఖచ్చితంగా శ్రద్ధ చూపించి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక మేరకు బాగుంది, కాకపోతే ఆ వారి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయి వాళ్ళ ప్రవర్తన వల్ల కొంచెం తెలంగాణ వ్యాప్తంగా కొంచెం చెడ్డ పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అనేక 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తర్వాత పుష్పకొడకల ఆసుపత్రి నిర్వహిస్తాను అని శాంతనగర్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ హామీ ఇచ్చారు. హామీ ఇంతవరకు నెరవేరు? స్థానిక ఎమ్మెల్యే విషయం వరకు వస్తే మా స్థానిక ఎమ్మెల్యే ఎవరంటా అంటే ఎల్గనమోని అంజయ్ యాదవ్ గారు. అతను ఎంతవరకు పని చేయాలనే విషయం వరకు వస్తే పని చేసుకుంటూ వస్తుండు, కాకపోతే కొన్ని విషయాల్లో రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కొన్ని హడావిడి చేసి ఆ పనులను చేస్తుండు. అలాగే జూనియర్ కాలేజీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వెంబడే KG-2 PG అనే విషయం అయితే చెప్పడం జరిగింది. KG-2 PG అంటని చెప్పిండు. కానీ ఆ విషయానికి వస్తే మా కొందరు నాది కొందరు మండల ఎట్కోటారు. అయితే ఇక్కడ నుంచి షాద్నగర్ వెళ్ళాలంట అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అవుతుంది. ఈ మండల్లో మొత్తం చివరి గ్రామం నుంచి వెళ్ళాలంట అంటే షాద్నగర్ వరకు 40 నుంచి 45 కిలోమీటర్ల వరకు వస్తుంది. అయితే ప్రతిరోజు పిల్లలు అక్కడ పోవాలంట అంటే ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం మళ్ళీ ఇంటికి రావడానికి 7 గంటలు అవుతాయి. అయితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టు చిన్న చిన్న పిల్లలు కూడా ఒక బ్యాగును సంగలేసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇంటికి రావడానికి టైం తీసుకుంటారన్నట్టు. అయితే స్థానికంగా మండల కేంద్రాల్లో ఒక జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ వస్తే ఎంతో మంది తమ చదువులను మధ్యలోనే 10th ఇంటర్ డిగ్రీల మధ్యలోనే ఆపకుండా వాళ్ళ చదువును ఉన్నత చదువులను మంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకోటి మా కొందరు మండల కేంద్రంలో ప్రభుత్వ కాలేజీ కావాలంట అని చెప్పి కొంతమంది యువకులు అందరూ కలిపి ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసి ప్రభుత్వం దృష్టికి కాలేజీ కావాలంట అని చెప్పి తీసుకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం 17 మంది పైన కేసులు పెట్టి ఎంతో గత 7 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందులు కూడా గురి చేస్తుంది. వాళ్ళకు మేజర్గా ఏమన్నా పని ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు కోర్టులకు వెంబడం తిరగడమే సరిపోతుంది. అయినా కానీ కూడా యువకులు ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మన స్థానికంగా ఒక కాలేజీ కోసమే కదా మన అందరం కొట్లాడింది. కోర్టులకు తిరిగినా సరే ఎన్ని కేసులైనా సరే ఏమైనా సరే కానీ అయితే కానీ స్థానికంగా ఒక జూనియర్ కాలేజ్ వస్తే బాగుంటుంది అంట అని అయితే యువకులు అందరూ అయితే కొట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ మేరకు గత 10 సంవత్సరాల నుంచి ఏ మేరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు? ప్రస్తుతం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని వినిపిస్తుంది చాలా మాత్రం. ఏ మేరకు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇంకేమున్నాయి పెండింగ్లో? ఇప్పటి వరకు అయితే ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించారో ఆ కార్యక్రమాలు మాత్రమే ప్రజల వరకు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఈ పనిని నేను పర్టికులర్గా చేస్తున్నా అని నేను సొంతంగా ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గానికి
ఈ పని చేసినట్టయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంట అంటే కొందుర్గు మండలంలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాగులు వాగులలోకించి పోవాల్సిన పరిస్థితి, నాలుగు చినుకులు వస్తే ఏది లాలపేట దగ్గర కానీ, తంగడపల్లి బ్రిడ్జ్ కానీ, లేకపోతే గంగన్నగూడెం బ్రిడ్జ్ కానీ, విశ్వనాథ్పూర్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నిటిని కూడా ఏవైతే కట్టలేకపోయిండో మనము చూస్తున్నాము. ఏదన్నా మరమ్మతులు, కనీసం మరమ్మతులు ఏమైనా రోడ్డు డ్యామేజ్ అయితే వీటిలను చూస్తే చివరస్తల్లోకించి ఏదైనా ఒక గుంత తీసిరంటే ఆ గుంతలు అట్లనే ఉంటాయి, ఆ మరమ్మతులు చేయలేకపోయిండు. ఇంకోటి ఏంటంటే బాగా జోర్లో ఉన్నాయి అన్ని పార్టీలు, బాగా దుమ్ము నడుస్తుంది. ఎవరికి అంటే అభివృద్ధి చేసే వాళ్ళ కోసం ఆలోచన చేస్తుండ్రు. నిన్న మొన్న విషయాన్ని కూడా బాగా కష్టపడుతుండ్రు, దానికోసం కూడా కొద్దిగా మేము కూడా ఆయన కోసం అనే ఆలోచన చేస్తున్నాము. ఈ తర్వాత విషయం దేవుడేరుగా. ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు చేసినామని చెప్పేసి అంజయ్ యాదవ్ అంటున్నాడు. ఈసారి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఏ అని చెప్పేసి కాంగ్రెస్, తర్వాత ఇంకో పక్క బీజేపీ ముగ్గురు కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మనం చేసేది కూడా. ఎందుకంటే చేసిరు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మన నిరుద్యోగులు విడిచిపెట్టేసిర్రు, రుణమాఫీ లేకపోయే ఇదేంది, కొన్ని కొన్ని ప్రాబ్లాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే చదువుకున్న పిల్లలంతా ఖరాబ్ అయిపోతుర్రు, వాళ్ళంతకే ఆగిపోయినరు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేయపోయి ఏమి ఇస్తుండ్రు, కళ్యాణ లక్ష్మి ఇస్తుండ్రు, ఈ రైతు బంధాన్ని ఇస్తుండ్రు. ఇంతకుముందు డ్రిప్ ఇరిగేషన్ వస్తుండే, కొద్దిగా పంటలకు కొద్దిగా పోను కొంచెం మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఆ డ్రిప్ రాకుండా అయిపోయింది, ఏది రాకుండా అయిపోయింది. ఏదేమైనా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం మేము రైతులకు మొత్తం కూడా, రైతు బంధుతోటి రైతులు మొత్తం కూడా శస్య శ్యామలంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వంకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు రైతులు అని చెప్పేసి, రైతులు మొత్తం నా సైడ్ ఉన్నారని చెప్పేసి కేసీఆర్ అంటారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది ఏముందంటే, మాకు రుణమాఫీ చేయలేదు ఇప్పటి వరకు, రుణమాఫీ చేస్తామంటానన్నా రుణమాఫీ చేయలేరు. ఆ రుణమాఫీ చేసినా కూడా అదే చేసేట కొద్ది గొప్ప అనుకుంటున్నాం, అది లేదు. మాకు డ్రిప్ తోటి ఏదన్నా కొద్దిగా చేసుకుందామంటే డ్రిప్ సౌకర్యం లేదు. దళిత బంధు ఇస్తామంటారు, మా ఊరికి దళిత బంధు రాలేదు, బీసీ బంధు రాలేదు. ఇంకా వేరే ఏ గవర్నమెంట్ పనులు అనేది మాది ఖచ్చితంగా పెద్ద పెద్ద వచ్చినాయి అనేది ఏమి లేదు. ఏమొచ్చినా ఏమొస్తుంది, ఇది ఒకటి రైతు బంధు వస్తుంది. రైతు బంధు ఎవరికి ఇస్తున్నావు? ఉన్నోనికి ఇస్తున్నావు, ఎక్కువ ఉన్నాను కూడా ఇస్తున్నావు, తక్కువ ఉన్నాను కూడా ఇస్తున్నావు. అందులో కూడా కొంతమంది లేనోనికి చూడాలి, కౌలు రైతులు చూడాలి, వేరే వాళ్ళని కూడా చూడాలి కదా. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు ఎక్కువ లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి అంటారు అంటుండ్రు. అందరూ చెప్తూనే ఉండరు, ఇదంతా మోసపూరిత కార్యక్రమాలు. ఎవరు చేసినా కూడా నమ్మకం లేని పనులు. ఏదన్నా ఉంటే మేము ఇది చేస్తున్నాం, గ్యారంటీ కార్డు అని ఇస్తుండ్రు. ఉన్నప్పుడు ఇయ్యంది, పోయినాక ఇస్తే లాభం ఏముందబ్బా? అది మేము అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెసే ఉంది. ఎలక్షన్ రాలేదు కదా, ఎలక్షన్ వచ్చింది కదా ఆల్రెడీ. ఇంకేమి ఎలక్షన్ వస్తుంది? ఇంకో 14 రోజులు అయితే అయ్యాపా, ఇంకేమి ఎలక్షన్, ఏమి ఎలక్షన్? ప్రధానంగా మీ ఊరికి ఈ గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసింది? ఏం చేయలేదు. ఎట్లున్నాయి రోజులు అట్లే ఉండవు, ఆడునే ఆయనే ఉండవు. ఇప్పుడైతే ఏం లేదు, ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఉన్నాడు ఒక బొమ్మ లేక, అంతే. తదిమా అయితే ఏం లేదు. ఇంకా ఆ రోజు ఎట్లుందో 19 సంవత్సరాల కింద ఇప్పుడు అట్లనే ఉంది. ఇంకోటి రైతు బంధు అదేంటంటావు, క్రాప్ లోన్ అంట, 9 సంవత్సరాల కింద నేను 45,000 తీసుకుంటే ఇప్పుడు 1,10,000 అయినాయి. ఎవడు కడతాడా వీటిలను? 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను. ఏడ చేసిండు 2018లో నావి 66,000 నెయ్యి 66,000 వేసిండు. సత్యమా అని అమ్మ ముగడేస్తాడా? అసలు మేము భూములు ఉంచుకున్నా వానికి ఇవ్వాలా మేము? అసలు ఒక రూపాయి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నా పాపానికి ఒక రూపాయి కూడా. ఇంకా టీఆర్ఎస్ వస్తే అన్ని వస్తాయి అన్నారు, ఏముండదు. అసలు మా ఊరికి మిషన్ పగర అసలు నీళ్ళు లేవు. అసలు ఆ నీళ్ళు ఎక్కితేనే ఎక్కలేదు, ఇప్పటి వరకు ఇవ్వని ఖబర్ లేదు. అగరికి ఇట్లా కూడా అని చెప్పిన అనుకో గిట్లని. ఇక అసలు సరే, టీఆర్ఎస్ వచ్చింది సంతోషం, తెలంగాణ వచ్చింది అంట సంతోషం. ఏముంది, ఏడున్నో లానే ఉండం. మరీ ఘోరం. గ్రామ పంచాయతీ ఫస్ట్ మాదే ఉంది, గ్రామ పంచాయతీ గురించి ప్రపోజలే మా ఊరుంది. మా ఊళ్ళో తెగిన కొడుకులు ఏం చేశారు, ఎస్సీలు 250 మంది, బీసీలు 150 మంది, ఎస్సీలు సర్పంచాయతీ రాని గ్రామ పంచాయతీ ఉల్టా చేశారు. ఏమనికి నష్టం, మాకే నష్టమైంది. ఏం చేసాం దాని ప్రభుత్వం? మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఎవరైనా అడగలేరా గ్రామ పంచాయతీ ఎవరైనా? ఒక్కసారి కాదు, నాకు ఆవులు ఉండే ఒకప్పుడు. మా పైసలు తుఫాన్లు ఖర్చు పెట్టుకొని రాత్రి 3:30 లేచి 70-80 ఏళ్ళ మనుషులను, పెద్ద మనుషులను తోలుకొని పోయినాం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాన కొట్టినప్పుడు ఏమో దుక్కి దున్నప్పుడేమో పంట పండలేదు. ఏం లాభం మీరు వచ్చాయంటే ఏమన్నా మేము అట్లా 3 సార్లు తిప్పిండు మమ్మల్ని కర్మని కట్ట. ఒక చాయ్ నీళ్ళు తాపిన పాపాన కూడా లేవు మాకు. మా పైసలు పెట్టుకొని మేమే వచ్చినాం, అంత ఘోరంగా జరిగింది మాకు. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి నేను మీ ఊరికి అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం చేస్తాడు? నోటికి వెళ్ళి మాట వెళ్తలేదు ఎమ్మెల్యేకు. ఈడో ఈయన తప్పిన వస్తే వెళ్తున్నది ఏం చేస్తాడు ఆడు వీక్కొని?
అట్లా చేయొద్దు ఎప్పుడే కానీ, అందరం మనసులమే. మన గ్రామ పంచాయత్ మనకి వెళ్ళాలి, అది వేరే ఇంకేం అవసరం. అది బీఆర్ఎస్ ప్రభుత్వంతో అన్ని వర్గాలకు కూడా సమాన న్యాయం చేస్తున్నాం, అన్ని వర్గాలు. మా ఊరు ఎట్లనే అట్లనే ఉండదు. ఆయన ముందలు చెప్పమంటే చెప్తా, ఏరు చెప్పమంటే చెప్తా, నాకు అభ్యంతరం ఏం లేదు. అంత ఘోరంగా మా ఊరికి అయితే ఏం జరగలేదు, ఏడున్నది కానీ ఉండదు. మరీ ఘోరంగా అసలు ఈ ఊరు ఇంకోటి కొందూరు మండలినే లాస్ట్, సదరుగూడ మండలినే లాస్ట్ లాస్ట్ ఉన్నది. దీన్ని ఎవడు పట్టించుకోడు, పట్టించుకున్నా ఇవన్నీ అంత అభ్యంతరం లేదు. ఇక ఇదే ఇక వస్తారు సపోర్ట్ చేయకుండా ఇవన్నీ అంతకాడ వెళ్ళిపోతారు. మరీ ఘోరంగా ఇది, ఇంత ఘోరం ఏ ఊళ్ళో కూడా జరగదు కూడా. ఇంకా మరీ అంజయ్యదవ కాడ గుళ్ళు ఊళ్ళు నేను పోయినాడికి మా బామ్మడి పెళ్ళి అయితే కాడీనికి పోయినాం. ఆయన ఊరు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్లుందో అట్లా గడిపించుకున్న గుడి. మరి ఆయన గ్రామం పంచాయతే కదా, మరి కొంచెం కొంచెమన్నా ఒక చారాన్న భాగం చేంజ్ చేయాలి. ఆ 9 సంవత్సరాల కింద ఎట్లుందో మరి ఆ బండలు కూడా వీక్కొని పోయినాయి పోస లేకుండా. వచ్చిండు చూసిండు అదే గుడి ముంగలికి వెళ్ళి తిరిగి ఇదే కొబ్బరికాయ కొట్టిండు. ఇప్పటి వరకు ఆయనకు మతి రాలే మేము, మొన్న మతికొచ్చినాం. మేము వచ్చామంటే మస్తు అభివృద్ధి చెందిందంటే ఒక పీకలా నీకు ఇవ్వనికేం అవసరం, పోయేటోడు ఎట్లనే పోతున్నాడు పోయిగా. మాకేం అవసరం నీతో, ఇంకా 9 సంవత్సరాలు ఉండి ఏం బీకనోడికి ఇప్పుడు ఏం బీక్తాడు. ఇంకా అన్నీ చేస్తామంటున్నారు, ఏం చేసినారు. నాది క్రాప్ లోను 45,000 తీసుకుంటే 130,000 అయితే 20,000 వచ్చిన కాడికి వాళ్ళకి ఎక్కుండ్రి. మేము నువ్వు ఏం లాభం దాంట్లో. తెలంగాణ ప్రభుత్వంలో రైతులందరూ మా సైడ్ ఉన్నారు. మేము దళిత రైతు బంధు రైతు రుణమాఫీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్కీమ్లకు ఆకర్షితులయ్యి మాకు సపోర్ట్ చేస్తున్నారు. రైతులన్నా మాకు మొత్తం సంపూర్ణంగా ఉందని చెప్పేసి అంటారు. అసలు ఏమంతా అది వాళ్ళ భ్రమ అది. నాకు భూమి ఎగరన్నారు, భూమి పెట్టుకొని ఇప్పటి వరకు నాకు క్రాప్ లోన్ మాఫీ కాలేదంటే ఏం చేస్తావు దాన్ని. 9 సంవత్సరాలు కూడా పోయిన 5 సంవత్సరాల కింద చేస్తాడు, చేయలేడు. ఇప్పుడు చేస్తాడు సగం సగం చేసి మళ్ళీ మేము ఏమంతానికి పోదాము. ఒక రూపాయి తీసుకున్న పాపన ఒక ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటేసారి మొత్తం పోయినాయి. చేస్తున్నాడు కరెక్ట్లు చేసిండు ఆడు, ఒక తండ్రికి తల్లి కుట్టిండాడు, ఇక తండ్రికి తల్లి కుట్టలేదు ఇడు. ఏమి లాభం వాడు చేసిన పనులు అంతా ఎక్కడ చూసినా సగం సగమే. నాదో కంది కాదు, 2 లక్షల అయితే ఇప్పటి వరకు రూపాయి కూడా తీసుకోలేదు. వచ్చిన కాడికి సరే ఇప్పుడు క్రాప్ లోన్ మాపాడు నేను ఒప్పుకుంటా. ఆ క్రాప్ లోన్ ఏం చేసిండు వాడు, 9 సంవత్సరాలు సగం సగం చేసిండు, అది కూడా మొత్తం మాపి కాలేదు. ఒక రూపాయి తీసుకున్న పాపన వాళ్ళేం కదా, మళ్ళీ లాగోని అంటున్నాడు. మొత్తం పిండి సంచులు ఉన్న కాడికి రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేటు పెరిగింది. అసలు ఏం కొనాలా మేము, ఏమైనా 115-120 రూపాయలకి పెట్రోల్ ఉన్నదా, ఏ ప్రభుత్వం ఉన్నదా, ఈ ప్రభుత్వం నడుస్తుంది అది. ఏం చేసాం మేము దాన్ని, మేము కరెక్ట్ ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్ని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కానీ వీడు తగ్గించలేదు ఇప్పటి వరకు అన్ని ఒకటి. అలా బ్రహ్మాన్ని నేను చెప్తున్నా కదా, వీడు 34 రూపాయలు 35 రూపాయలు అట్లనే ఉంది. ఇప్పటి వరకు రూపాయి కూడా తగ్గించలేడు. ఏం లాభం వీడు చేసిన పనులు, పెంచుతున్నాడు ఇంకా పెంచుతున్నాడు. కోటరు ఎవరు తాగొద్దా అని ఇంకా 20 రూపాయలు పెంచుడు, మళ్ళీ ఏదో 10 రూపాయలు తగ్గించుడు. ఏం లాభం వాడు చేసిన పనులు. సార్ ప్రభుత్వం వస్తే పెట్రోల్ రేట్ తగ్గిస్తాం, గ్యాస్ 500కి ఇస్తామంటే చెప్పేసి అంటారు. 500 గ్యాస్ ఇయ్యాడు వాడు, అదే 1200 గ్యాస్ ఇస్తాడు. ఇది మాత్రం కన్ఫామ్. ఇంకోటి అంతటా ఏంది దళిత బంధాలు, ఏంది భూములు 3 ఎకరాలు ఇస్తాడు, ఉన్నాయి భూములు గుంజుకోకుంటే సంతోషం వాడు. ఇప్పటి వరకే గౌటాన్ భూములు ఒక కొన్ని 100 ఎకరాలు గుంజుకున్నాడు. మా దాన్ని కూడా కొంచెం అంతుంది, ఫస్ట్ మా ఊరికి పెడతాడేమని మేము అనుకుంటున్నాం. కానీ అది ఘోరం అది. గౌటాన్ భూములు అన్ని కూడా పట్టాలు చేసి ఇస్తా అంటున్నది సార్ ప్రభుత్వం ఏర్పడ్డాక. మరి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది చేయలేడే, ఈసారి అవకాశం ఇస్తే చేస్తుంటుంది. ఈసారి ఏం అవకాశం, ఉండే కాడికి ఒకనొకరికి 2 లక్షల అప్పు ఉంది. ఇంకేం చేశాడు వాడు, ఇప్పటికే గౌటాన్ భూమి పోస లేకుండా అమ్ముకున్నాడు. మరీ ఘోరంగా దారుణంగా. అసలు మా దాన భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నాడు. ఇప్పటి వరకు పైసలు లే వాళ్ళకు, ఏం చేసాం వాళ్ళని పట్టుకున్నా. మరీ ఘోరంగా ఏమో ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు లేని ఏ మనిషి అయితే వాడు అట్లా చేయొద్దు ఏడో. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినా కూడా చేయదు ఇంకే, కానీ వేస్ట్. ఇది కొత్త ఛాన్స్ ఇంకేమని కానీ ఇస్తే వాడు చేస్తానంటే చెప్తున్నాడు సంతోషం. అది చేసాడా చేయడా వాడు దేవుడే కానీ చేస్తాడు. ప్రధానంగా మీ ఊరికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? నీళ్ళ ప్రాబ్లం, అసలు మిషన్ భగ్రత నీళ్ళు మా ఊరికి ఎక్కడం లేదు. ఘోరంగా పైపులు పారిపోతున్నాయని చెప్తున్నా, ఇప్పటి వరకు ఎక్కలేదు. ఇంకోటి 7 ఉన్నాయి రోజులు అన్నీ ఉన్నాయి. దెంగలమ్మ రాజకీయం ఇదే, ఇక మా ఊళ్ళో ఉన్నది రాజకీయం ఏ మండలం కూడా లేదు. అది ఒకటి చేస్తుంటే ఒకటి కుదర కర్రీ పెడుతుంటే వెనక అని మాత్రం మంచిగా బతుకనేది. ఇది చాలా ఉంది మా ఊళ్ళో. కాకపోతే ఇది ఘోరం. మా ఊరికి బస్ మార్గం లేదు. ఎమ్మెల్యే మా ఊళ్ళోకి వచ్చి మీటింగ్ పెట్టి, ఊరుగడ్డ మీటింగ్ పెట్టి చెప్పిండు ఊళ్ళోకి బస్సు వస్తాను. ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాలేదు, బస్సు రాలేదు. మొన్న వచ్చిండు అడుగుదామంటే పెద్ద పంచాదు, ఎందుకు అంత మాకు ఎట్లనే పోతున్నాడు కదా, ప్రభుత్వమే మారుతున్నది దీంతో మాకెందుకు సపోర్ట్ చేయకుండా ఉన్నాం. నా పేరు మునిరుద్దీన్. ఎట్లుంది సాధనార్ ఎలక్షన్ వచ్చినాయి, ఈసారి 15 రోజులు కూడా లేవు ఎలక్షన్లు, మరి ఎట్లుండబోతుంది సాధనార్? ఎవరు గెలుస్తున్నారు? కాంగ్రెసే గెలుస్తుంది. మార్పు కావాలి కదా, 10 సంవత్సరాలు ఇచ్చినాము. మీరు ఊళ్ళో చూడండి ఏం అభివృద్ధి అయింది, ఏం అభివృద్ధి కాలేదు, ఏం చేయలేదు. ఏమైనా పథకాలు వస్తే వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకి ఇస్తున్నారు, తప్ప వేరే వాళ్ళకి కేర్ చేస్తలేరు. మార్పు కావాలి కదా, మార్పు తక్కువ కంపల్సరీ అవసరం ఉంది. మార్పు అవసరం ఉన్నది.
బానే 10 సంవత్సరాల నుంచి అన్యమైల ఎంజాయ్ బానే పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు మీటింగ్ లో నిలబడి చెప్పొచ్చు, దానికేమున్నది వచ్చి ఇంక్వైరీ చేసి చూస్తే గ్రామాలలో తిరిగి చూస్తే తెలుస్తుంది ఎవరికేమి ఇచ్చారు ఎవరికేమి ఇయ్యలేదు అది తెలుస్తుంది. వచ్చిన పథకాలు కూడా మాకు రాక వేరేళ్ళకి రాస్తున్నారు వేరేళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నాకు శాంక్షన్ అయింది ఏదోటి, అది మాకు ఇవ్వకుండా ఇంకా మేము కార్యకర్తలం కాదు ఆ పార్టీలం కాదు, మేము కాంగ్రెస్ కు చేస్తున్నాం, అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ కు చేస్తాం, ఇప్పుడు కాంగ్రెస్ కే చేస్తున్నాము, మాకు ఇవ్వరు. అట్లా మైనార్టీలకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని జేపీ దొరక అదే కాంగ్రెస్ ఇచ్చిన 4% ఉంది ఇప్పటి వరకు, ఏది 12% కాలేదు ఏం కాలేదు. ఇంకోటి పూ పార్టీతో కలిసి ఉన్నాడు ఆయన, బీజేపీతో లింక్ ఉన్నది, బీజేపీకి మాకు వాడదు, మేము ఎట్లా ఓటేస్తాం ఆయనకు, వేయలేం కదా. అది కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా కాదు, ముస్లింలకు ప్రతిసారి కూడా ముస్లింలకే అనుకూలంగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అనుకూలంగా ఉన్నామని మేము కూడా అనుకున్నాం, కానీ ఇప్పుడు బయట పడుతుంది, అది ఇప్పుడు బయట పడుతున్నాం, చూస్తుంటే వింటుంటే బయట పడుతుంది అది, ఏం ముస్లింలకు వ్యతిరేకమా ఆయన సహజమా అట్లా అనేది కనబడుతుంది. ఇప్పుడు బీజేపీతో లింక్ ఉన్నాడు ఆయన అట్లా. ఎట్లా ఉంది ఏమో అమ్మా తెలియదు, అయితే గానీ మరి హూప్ ఎట్లుందేమో, 4 పార్టీలు ఈక్వల్ ఉన్నాయి, ఓవైపు బీజేపీ అభ్యర్థి అంజయ్ మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్ యాదవ్ వీళ్ళపల్లి శంకర్ పాలమూరు విశ్వనాథన్ రెడ్డి హోరాహోరీగా తిరుగుతున్నారు. శాద్నగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేరకు ప్రజల సమస్యలు నెరవేర్చింది, ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు ఇంకా తీర్చేది ఉండే? మా ఇంట్లో 4-3 పిల్లలు పీజీ చేసినరమ్మా, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగం లేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జాములు రాసినారు, ఏ పేపర్ నా 3 పిల్లలకు ఖర్చు పెట్టిన, 3 పిల్లలకు దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టిన, 1 రూపాయి కూడా, ఒక ఉద్యోగం లేదు, ఇంట్లో ఒక ఆమ్దాని లేదు, ఏమీ లాభం లేదు, చదువుకున్న పిల్లలకైతే ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తే ఏమన్నా చేస్తుందేమని మేము బీజేపీ ప్రభుత్వానికి ఓటేయడానికే ప్రయత్నం చేస్తాం, మా పిల్లలు కూడా చెప్తే వినరు, ఇప్పుడు ఏ ప్రభుత్వం మాకైతే ఉద్యోగం ఇస్తుందో వాళ్ళకే ఓటేస్తాం అన్నట్టు ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినాయి కదా, షాద్నగర్ నియోజకవర్గంలో ఈసారి 4 చతుర్ముఖ పోటీగా గట్టిగా అనిపిస్తుంది, ఎవరు గెలవబోతున్నారు? ఈసారి షాద్నగర్ లో పాలమూరు విశ్వనాథన్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకు అంటే అతను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి చాలా బాగా అందాయి, ప్రజలందరికీ చాలా బాగా అందాయి. కార్యక్రమం ఏంటంటే ఇంతకుముందు ఉన్న నాయకులు ఎలక్షన్లప్పుడే ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని మేము ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇవ్వడమే తప్ప ఎవరు చేసిన దాఖలాలు లేవు. ఇతను ఈ 4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో చాలామంది కరోనా టైంలో ఇబ్బంది పడడం అవన్నీ చూసి అతను సేవా కార్యక్రమాలకు అతని ఫ్యామిలీ జరిగిన ప్రాబ్లం చూసి అరే నేను ఈ డబ్బంతా నాకు పోటీసాడు, అతను ఈ డబ్బంతా నాకు ఉండడం ఎందుకు, మా ఫ్యామిలీలో కరోనా వచ్చింది ఈ టైంలో మేము చనిపోతే ఇదంతా మేము ఏం చేసుకున్నాం అనే ఒక ఉద్దేశంతో అతని సేవా కార్యక్రమాలు నేను ప్రజలందరికీ నేను ఒక సేవ చేయాలనే దృక్పథంతో ప్రజల్లోకి వచ్చాడు. అప్పటి నుంచి గత 4.5 సంవత్సరాల నుంచి అతను వ్యక్తి కానీ బీజేపీ గుర్తుతో ప్రజల్లోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, గత 10 సంవత్సరాలు కూడా ప్రజల ఆదరణ నా పైన ఉంది, ఈసారి కూడా 3వ సారి హైట్రిక్ కొట్టి మంత్రి పదవి షాద్నగర్ కు కేసీఆర్ బహుమతి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అతను చేసిన కార్యక్రమాలు అంటే మామూలుగా ఏ ఎమ్మెల్యే అయినా చేయాల్సిన పనులు చేయాలి, కాకపోతే నా వరకు ఆయన చేయాల్సిన పనులు అయితే చేయలేదు, అంతగానం చేయలేదని నా ఉద్దేశం. ఇంకోటి ప్రజల్లో అంత ఆదరణ కూడా కోల్పోయారు, గత 5 ఇయర్స్కి ఇప్పటికి చూసుకుంటే చాలా పబ్లిక్ ఆదరణ కోల్పోయారు. పెద్ద టీఆర్ఎస్ విషయంలో అయితే పబ్లిక్ల విద్యార్థుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఏ విషయం చూసుకున్నా అన్ని ఇబ్బందులకరంగానే ఉంది. ఈసారి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత పక్కా ఉంది, అంజయ్ యాదవ్ గెలుస్తాడు గెలను ప్రజల మమేకమై ఉంది, ఎవరికి ఓటేస్తారు అనేది ఈ ఎలక్షన్లో తెలుసుకోవాలి. ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతుంది? ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది, సింహం గుర్తు. ఏం చేస్తుంటే నేను ఇక వ్యవసాయం పని చేస్తా, దుల్లో ఆవులు ఉన్నాయి, ఆవులు కడుపుతా. ఎన్ని ఆవులు ఉన్నాయి? 2. ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి? ఏం లేదు భూమి, 10 గుంటలు అంత ఉన్నది. 10 గుంటలు ఉన్నదా?
ఇట్లా ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఈసారి సాధనాలు రా అంజయ్ యాదవ్, ఇళ్ళపల్ శంకర్, అంజయ్ బాబా అందరు లేవాడరు సార్. ఎవరు ఎవరు గెలిచినట్టు ఎక్కువ? కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ గెలుస్తా అంటున్నారు. ఏం పని చేసిందా కాంగ్రెస్? ఏం పని చేసింది ఆమె ఉండడానికి అంజయ్ మధ్యం చేసే కానీ ఏమేం పని చేసింది అంజయ్ యాదవ్? గిల్లీలు కూడా వచ్చాయి, పైప్ లైన్, కరెంట్ 24 గంటలు విడిచి మధ్యాహ్నం చేసిన ఆయన కానీ ఎవరో ఎక్కడ వాడే తెలియదు మనకు. ఏ చెట్టునాడికి లెక్క చేస్తారు. ఎంతో మంది ఇబ్బంది కూడా పడుతున్నారు ఆ రోడ్డు విషయంలో. ఈ శాద్నగర్ నియోజకవర్గంలో ఆగస్టు 30 జరిగే ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే ఈ హామీలన్నీ నెరవేరితే ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటా అని చెప్పి సీఎం కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా కాలయాపన అయితే చేసిండు. సరే ఎంతో కొంత మేరకు చేసిండు, కానీ మిగతా పనులు అయితే చేయలేకపోయిండు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ విషయానికి వస్తే వివిధ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. కేసీఆర్ అదే ఏవైతే కార్యక్రమాలను కొన్ని జోడించి ఆయన కొంచెం ముందుకు చెప్పిండు. అదే కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ కూడా చెప్పింది. బీజేపీ వచ్చేసి కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలిగింది. బీసీని సీఎం చేస్తామంటా చెప్పడం కానీ, మహిళలకు 33% రిజర్వేషన్స్ ఏవైతే కల్పిస్తామంటా చెప్పడం కానీ, మళ్ళీ ఎవరైతే దళితులను వాళ్ళు ఉపకులాలను మొత్తము ఎస్సీ వర్గీకరణ చేస్తామంటా చెప్పి చెప్పడం కానీ, అవైతే మేనిఫెస్టోలో కొన్ని మంచి కార్యక్రమాలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే రైతులకు పంటకు సంబంధించి వరి ధాన్యానికి 3,100 రూపాయలు కూడా కల్పించడం తన మేనిఫెస్టోలో పెట్టడం కూడా చాలా బాగుంది. ఒకవేళ ప్రజలందరికి ఇట్లా ప్రతి ఒక్కరి మేనిఫెస్టోను ఒకసారి గమనించి ఇట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రము ఒక బీజేపీకి ఒక సానుకూలమైనటువంటి పవనాలు వీస్తాయమంటని నా అభిప్రాయం. ఇంకోటి షాద్నగల్రా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చతుర్ముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది టిఆర్ఎస్ నుంచి అంజయ్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వీళ్ళపల్లి శంకర్ గారు, మరియు బీజేపీ నుంచి అందే బాబయ్య గారు, మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీ రెబ్బలు ఎవరైతే ఉన్నారో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వేస్తున్నారు. వీళ్ళ నలుగురి మధ్యన చతుర్ముఖ పోటీ ఉన్నది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే వెల్గనమూని అంజయ్ యాదవ్ గారు సహజంగా 2 సార్లు చేసిండు కనుక కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కనుక ఆ వ్యతిరేకత ఓటు అనేది ఏ పార్టీ వైపుకు మళ్ళిస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా కొత్తగా ఎవరైతే యువత వచ్చారో, కొత్త నూతనంగా వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓటర్లు కూడా ఈసారి ప్రభావం చూపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చందు అవును అది అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు వస్తే అధికారం మంచి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి చేశాను మా నమ్మకం. అంజయ్ యాదవ్ బాగానే పని చేపించిన మీకు మండలం ఇస్తా అంటారు అని చెప్పేసి అంటున్నారు. ఏది ఏం లేదు ఇంతవరకు 1 సంవత్సరం నుంచి అంటున్నాడు మండలం లేదు ఏం రాదు. మా బతుకం మాదే, ఆయన సంసారం ఆయనది. ఓట్లు వేసుకున్న తర్వాత ఇంతవరకు రాడు ఆయన. వస్తాడా ఎమ్మెల్యేకి? ఇప్పుడు వస్తుండు, ఎలక్షన్ కాబట్టి వస్తుండు. ఎలక్షన్లు అయిపోతే రాడు ఆయన. బీజేపీకి వెళ్ళి అందబాబు వెళ్ళాడు, అందబాబు గెలిస్తే సార్ ఎట్లుంటది? సార్ తెలుస్తుంది అన్న మీకు ఎట్లుంటది ఏముంటది? చూస్తున్నాయా పథకాలు కేంద్రం వస్తున్నాయి? కేంద్రం నుంచి వచ్చే పథకాలు అన్ని ఖచ్చితంగా అయితాయి. అవి ఏమేమి వచ్చినాయి? ఏమన్నా లబ్ధి ఉంది రావాలి? ఇప్పుడు వస్తాయి కానా బాత్రూమ్లు వచ్చినాయి అన్ని కేంద్రమే, బియ్యం గిట్ట కేంద్రమే కా, అవన్నీ కేంద్రం ఇస్తున్నాయి. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. డబుల్ రోటీలా ఉన్నావా? మరి ఇంతే తినిపోతుంది. తిని పోతున్నా మొత్తం ఆమెమో తినికే బా. మరి ఏం కూర వేసిరే? ఏం కూర వేసిరు? నేను పొద్దుగా వెళ్ళేసి వస్తాను. అరే ఏం పని చేస్తా పొద్దుగా వెళ్ళేసి? చిత్తబడి ముష్టి పెట్టాను. నీళ్ళు పట్టేస్తే మీ చెట్లకు మళ్ళీ చెట్లకా? ఎట్లా జీతాలు ఇస్తురా? మంచి వస్తున్నాయి జీతాలు? ఏది ఉన్నాయి ఇలా? ఇదేలా అయితే ఎవరు ఇస్తారే? మోడీ సర్కార్ ఇస్తారా? కేసీఆర్ సర్కార్? మేడం ఫోన్ చేస్తే అందుకోసం మేడం చెప్తే పోయి బ్యాంక్ తెచ్చుకుంటాం అందుకోసం. మీకు జీతాలు మోడీ సర్కార్ ఇస్తామంటారు కదా? ఎవరు ఇస్తున్నారో సార్ మాకు అది తెలియదు, ఉండవలసింది చెప్పి అది మేడం ఫోన్లోకి వస్తాయి చెప్తే
అందరు రాజకీయాలు ఇంకా 10 రోజులు అయితే ఎలక్షన్ ఉన్నాయి, ఎట్లుంది ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు, ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు, ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారో ఎక్కడనో అప్పటికాలు ఎక్కడ వద్దా సార్ చెప్పలేము, ఇప్పుడు ఎక్కడ తిరిగి 3 సార్లు ఎక్కువ తిరుగుతారు. మరి అక్కడ ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో డబుల్ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పేసి అన్నారు కేసీఆర్. మస్తు అన్ని మొత్తం కనబడతావా నాకు? కాంగ్రెస్ కట్టించిన ఇల్లు ఏముండదు నాకు, అదే ఇల్లు ఉండదు. 3 లక్షలు ఇస్తాడు, 3 లక్షలు లేవు అయి లేవు, అదే కవర్ టెంకల మీద కాగితం వేసుకుంటున్నా పడుకుంటున్నా అనుకుంటున్నాడు. బాగానే చెప్తున్నారు మేము ఇల్లు ఇస్తున్నాం అందరు జనాలు సార్ కనబడే. మరి మా గూడెంలో వచ్చి చూడు, ఈడ చూడు, ఈ అన్ని భూములు నమ్ముకొని కట్టుకున్నారు. మరి ఎట్లుంది సార్ ఎవరు గెలిస్తే ఇల్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే వస్తాయో ఏం కదా సార్, మేము చెప్పి ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ అనేది ఇంకా తెలియదు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఎవరు గెలుస్తారని చెప్పడానికి అయితే ముందు రాదు కదా. ఇప్పుడు ఎంతో ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, దాని ముందు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కూడా టిఆర్ఎస్ వచ్చినాక కూడా ఎన్నో పనులు చేస్తామని నోటిఫికేషన్స్ అవన్నీ కూడా వాళ్ళ కాలంలో వేసింటైనా కానీ అవి కరెక్ట్ కాలేదు. యాజ్ అ టీచర్ ఒకప్పుడు నేను, యాజ్ ఇప్పుడు ఒక హార్డ్వేర్ షాప్ వర్కర్గా ఉన్నా బిజినెస్గా, అంటే ఏదే కానీ నోటిఫికేషన్స్ కానీ ఇంకేదైనా కానీ గవర్నమెంట్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేవు అని అంట. యాజ్ పర్ ద ఇక్కడ రీజనల్గా వస్తే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఓకే దానికి నేను అగ్రీ అవుతా మోడీ గవర్నమెంట్ ఓకే, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో అయితే టీఆర్ఎస్ఏ ఉంది. ఇప్పుడు కేసీఆర్ చేసిన హామీలు ఏంటి, ఎన్నో వేసిండు కానీ ఒక్కటైనా ఏదైనా కరెక్ట్ ఉందా? ఇప్పుడు ఒక 2 గుంటలు 3 గుంటలు ఉన్న భూమానికి వాడికి అసలు అమౌంటే పడుతుంది, 10 ఎకరాలు ఉన్న భూమానికి వాడికి అమౌంట్ పడుతున్నాయి, వాడు లబ్ధి పొందుతున్నాడు. లేదన్న వాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు, రిచ్ వాళ్ళు రిచ్ వాళ్ళుగానే ఉంటున్నారు. దాంతోపాటు మన ఇప్పుడు ఆరోగ్యశ్రీ అట్లా అంటున్నాడు, ఇప్పుడు ఇప్పుడు న్యూగా చేస్తున్నారు డబల్ బెడ్రూమ్స్ అన్నారు. ఏది ఒక ఊర్లో ఒక్క ఇల్లు అన్న చూపించండి, ఒక కాలంలో ఇంద్రమ్మ ఇండ్లు అన్నా కానీ జస్ట్ అమ్ముకుంటాను వచ్చినాయి కట్టుకున్నారు అది ఎట్లా అన్నా. కానీ ఇప్పుడు ఈ పాలసీస్లో గవర్నమెంట్లో ఏం జరిగింది, ఊర్లలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఏం లేవు. అయినా కానీ డెవలప్మెంట్ లేదు అనకపోవడానికి కారణం కూడా ఏంది అంటే పొలిటికల్స్లో ఎట్లుంటారంటే బేసికల్గా అవేర్నెస్ లేకపోవడం, చదువుకోకపోవడం, దాంతోపాటు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళందరూ కూడా బేసికల్గా చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి కూడా అంత అవేర్నెస్ లేదు. గుడ్డిగా ఎవరు చెప్తే వాళ్ళు ఓకే అన్నట్టుగా. తెలంగాణ ప్రభుత్వంలోనే ఎక్కువ విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పి కేటీఆర్ విద్యని ప్రోత్సహిస్తున్నాం అంటున్నా. విద్యను ప్రోత్సహించి విద్యార్థులకు ఎంతమందికి మంచి స్థానాలు కల్పించారు ఒకసారి నాకు చెప్పగలుగుతారా మీరు? కేటీఆర్ గారిని నేను కూడా ప్రశ్నిస్తాను. యాజ్ అ టీచర్గా నేను నేను బీఎడ్ కంప్లీటెడ్ బేసికల్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా నో ఫర్దర్ ఎనీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఈరోజు నేను చదువుకొని ఒక నిరుద్యోగ ఉంటున్నాను అంటే ఏముంది? బంగారు తెలంగాణ అనే దానికి ఏమైనా అర్థం ఉందా? ఏం లేదు, వేస్ట్. పర్వాలేదు ఈసారి అయితే బాబాయ్నే వచ్చేటట్టు అవకాశం ఉంది కనిపిస్తుంది మాకైతే, ఖచ్చితంగా బాబాయ్ గెలుస్తాడని. వీళ్ళందరూ ఎవరు, అంజయ్ బాబాయ్, వీళ్ళపల్లి శంకర్, అంజయ్ యాదవ్ అందరు ఉన్నారు కదా? ఉన్నారు కానీ అంజయ్ యాదవ్ కూడా 2 సార్లు టైం ఇచ్చినాం, చేసిండు ఆయన, చేసిన అన్ని కూడా ఎక్కడి అక్కడనే పెట్టిండు. అందు గురించి ఈసారి ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ చూసినాం, ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి బీజేపీని గెలిపిద్దామని అనుకుంటున్నాం మనం. ఏటల్ రాజేందర్ వచ్చింది ఆయనకి షాద్నగర్, ఏమి హామీలు అంటే మీకు ఏమైనా చేయగలుగుతాము, మంచిగా ఉండాలి, జాబులు కావచ్చు, ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పిద్దాను. నా పేరు బాలరాజా, చెప్పిండు కదా ఎవరికి ఏం కథ ఎట్లా షాద్నగర్లో నలుగురు కూడా పోటా పోటీగా పనిచేస్తారు కదా? మరి మీరు ఎట్లా అంటారు, మీరు ఎవరికి ఏతామంటారు? మేము ఎవరికి చెప్పాం, మేము టీవీ ఛానల్ కాబట్టి మేము పువ్వు గుర్తుకు ఏతాం అనుకుంటున్నాం. గెలుస్తాడా సార్? గెలుస్తుండొచ్చు, మరి గెలవడా సారి, మంచిగానే గెలుస్తాడు. బాగానే మంది ఆయన మీద బాగానే మంది ఇల్లబడ్డారు. మంచిగానే కనపడుతుంది, ఇప్పటికైతే మంచిగానే కనపడుతుంది. అంజయ్ గెలుస్తాడు, మంచిగా ఉంది. ఏముంది, రోడ్లు వేస్తారు, అన్ని వేస్తారు, మంచిగానే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదంట చెప్పి చాలా నియోజకవర్గంలో చాలా ఏం లేదు, అభివృద్ధి ఉంది.
పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు కేవలం కూడా ఇయ్యలేరు అంట. ఇచ్చిర్రు ఇల్లు కూడా ఇచ్చిర్రు, రోడ్లు వేస్తురు, ఉద్యోగాలు ఏమో కానీ వచ్చిందా ఇల్లు వచ్చిందని ఇల్లు రాలే, వేరే వాళ్ళకి వచ్చినాయి మాకు లేదు, మేము ఇయ్యాలి అప్లై చేయలే. మేము అంతే బాబా అంజయ్ యాదవ్ బానే తిరుగుతుంది కానీ ఏమో చూద్దాము, చూడాలి ఎవరు గెలుస్తారు ఏమో చూడాలి. అందరు 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 ఒపీనియన్ అందరు ఒపీనియన్ ఎవరికి సార్ ఎవరైతే పంచుకుంటారు సార్ ఎవరు గెలిస్తే మంచిగా కాంగ్రెస్ గానే చెప్పేసాము. నడుస్తున్నాయి కానీ ఏమన్నా రాజకీయాల ఇప్పుడు శాతనార్ల అంజయ్ శంకర్ అంజయ్ యాదవ్ వాడరు కదా, ఈసారి ఎవరు గెలుస్తారు శాతనార్ల? ఇంకా అది మనం చెప్పలేము, మనకి ఎవరు గెలుస్తారు అనేది ఎక్కువ అంటే అందబాబే గెలిస్తే మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం. ఎట్లుంటది అందబాబే గెలిస్తే ఏ రకంగా ఉంటుంది అభివృద్ధి? పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంటుంది, కొత్తది కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే అన్ని పార్టీలు చేసినాయి, రెండు పార్టీలు చేసినాయి కాబట్టి ఈసారి దీనికి అవకాశం వచ్చింది కాబట్టి దీనికి ఇస్తే బాగానే ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ 10 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మేరకు ఈ ఊర్లో సమస్యలు తీర్చిండు? ఆయన కొన్ని కొన్ని పనులు చేసిండు, మిగతా పనులు కొన్ని సస్పెన్స్లు ఉన్నాయి, కొన్ని చేసిండు. మరి ఈసారి గెలిపిస్తే మొత్తం సస్పెన్స్ ఉన్నాయి మొత్తం కూడా నెరవేరుస్తా అని చెప్తుంది కదా, చేయడన్నా ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు కొత్తగా చేద్దాం ఈసారి అన్నది మా ఉద్దేశం. చేస్తారు ఈసారి చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నుంచి అయితే మనకు రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ తర్వాత సడక యోజన రోడ్లు కానీ బాగున్నాయి ఇప్పుడు మనకైతే. ఇవి ఏమవుతుందంటే ఇచ్చేదేమో పెద్ద ఆయన ఎవరు నరేంద్ర మోడీ, చెప్పేరేమో కేసీఆర్ అయితే అట్లా అయిపోతుంది సార్. ఈ ఉమ్మడి ఈ పాలమూరు జిల్లాలో చించోడు కూడా పెద్ద గ్రామ పంచాయతీ, చించోడు మండలం కావాలంటే అని చెప్పేసి అనేక దీక్షలు ధర్నాలు అన్ని చేసారు కదా, మరి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే దీన్ని మండలాన్ని ప్రకటించలేకపోయింది. ఇస్తాను ఇస్తలేడు. ఇంకోటి ఏంటంటే ఊళ్ళు ఏమున్నా ఓటింగ్ నాకు రాదు ఇట్లోటి కూడా ఉన్నాయి అంత, అంటే ఓటింగ్ వచ్చిన ఊరికే పని చేస్తాడు, వేరే ఊరికి పనిచేయడం ఆయన అటువంటి వ్యక్తి కూడా అంజే అటువంటి విషయాలు ఉన్నాయి కొన్ని. కానీ ఎమ్మెల్యే అంజే యాదవ్ గెలిచిన 10 సంవత్సరాల ఏ మేరకు ఈ గ్రామానికి సమస్యలు నెరవేర్చి ఇంకా ప్రధానంగా ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఈ అన్ని ఊళ్ళకి వచ్చినట్టు ఇవ్వచ్చినాయి కదా, మిషన్ బాయ్ అయితే వాటర్ వచ్చింది, ఆ తర్వాత అన్ని ఊళ్ళకి వచ్చినట్టు వచ్చింది, ఇంకా మా ఊరికి ప్రత్యేకంగానే ఏం లేదు, ఇంకా ఆయన సొంత ఊళ్ళకి చేసుకున్నాం అక్కడ. ఇంకా ఒకవేళ అందే బాబా ఎమ్మెల్యే గెలిస్తే ఈ మీరు ఫస్ట్ ఆయనను కోరే డిమాండ్ ఏది? ఫస్ట్ మండలం కావాలని కోరుతాం అండి, మా ఊరు మండలం కావాలని కోరుతాం. పని ఉండదు, ఎకరాలు ఉండదు ఉండదు, 12 ఎకరాలు ఎకరాలు ఎట్లా సార్? శాతనార్ ఎలక్షన్ వచ్చి ఎవరు గెలిచినట్టు? అంజయ్ చేస్తాం, కేసీఆర్ ఎట్టున్నది ఇప్పుడు? వీరే అందే బాబా వీళ్ళపల్లి శంకర్ లవాడ కాలేదు ఎట్టుంది వాళ్ళది మనకు తెలియదు, కానీ మా అమ్మ మనసులో అయితే చేస్తాం. ఏం పేరు పేరు కూర్చుందామా? కూర్చుందా ఏం చేస్తుంటావు? లారీ ఎలక్షన్ వచ్చినాయి, 10 రోజులు ఉన్నాయి ఎలక్షన్, అన్ని పార్టీలు బాగా తిరుగుతున్నాయి, నాకంటే నాకే అంటే ఓటు నాకే అంటే. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏ రకంగా అభివృద్ధి చేసింది? ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ ఎక్కువ ముందు ప్రచారంలో ముందలు ఉన్నది? బీజేపీ ఉన్నది, బీజేపీ ఉంది అంతట. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబాయ్ ఉండదు. అందే బాబాయ్ అందే బాబాయ్ ఏ రకంగా ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఏ రకంగా సేవ చేయగలడు? ఏ సేవ అంటే బాబాయ్ గెలిస్తే ఏం అభివృద్ధి అవుతుంది? బాబానా గెలిస్తానా? ఇవి అవి తక్కువ చేస్తామంటున్నారు, ఇద్దరు పింఛన్ ఇద్దరికి ఇస్తారంట ఇంట్లో. ఈ ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 15 రోజుల నుంచి ఏమి చేయలేదు పనులు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడు, జాగ లేని వాళ్ళు జాగిస్తాడు, ఏం లేవు. మాకైతే ఇక్కడ ఊర్లో పూర్తి అయితే ఏం చేయలేము అంతే. అంజయ్ యాదవ్ వచ్చిండు ఐడికి ఎప్పుడన్నా? వచ్చిండు 2 సార్లు వచ్చాడు. మరి అంజయ్ యాదవ్ ఎట్లున్నది? ఉన్నది ఆయన పని కూడా బాగానే ఉంది. ఇళ్ళపల్లి శంకర్ ఇళ్ళపల్లి శంకరు ఇప్పుడు బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉంది. ఏమి ఇచ్చు లేదు చేసలేదు, బీసీ బంద్ వస్తున్నది అంటున్నారు,
బీసీ బాంధ వస్తున్నది అంటున్నారు. బీసీ బాంధ ఎవరికి వచ్చింది? రైతులకు ఏమంటున్నది? అసలు సబ్సిడీ ఏమున్నది? రైతులకు లీన్లు ఒకటి వస్తున్నాయి అనుకో, కరెంట్ ఒకటి బాగున్నది అంతే. మిగతా ఇంకేమున్నాయి? ఇంకా మిగతా ఏమొస్తున్నాయి చెప్పు. ఇంకోటి ఏమున్నా అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చాలు ఇప్పటికే. ఇంకోటి ఏమున్నా అంటే ఇంకోటి నెక్స్ట్ కూడా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే కూడా బాగుంటది కదా అని నా ఉద్దేశం. ఒక్క రూపాయి రాలే ఇప్పటి వరకు. ఏమి ఇవ్వలేడు మాకు. షాపులు ఇస్తామన్నారు, కిట్ ఇస్తామన్నారు, ఏమి ఇవ్వలేడు మాకు. ఇప్పటి వరకు ఆయన నుంచి మాకు చెందింది ఏమీ లేదు. అంతే మొత్తం దోపిడీ. 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతున్నాయి. ప్రతి గడపకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకం అందింది అని చెప్పేసి అంటున్నాడు కేసీఆర్. ఏం లేదు, అవన్నీ మాటల వరకే. మరి ఎట్లా పోతుంది ఈ 10 సంవత్సరాల పాలన చూసారు? ఈసారి అందేబాబాకి టికెట్ ఇచ్చారు, శాతనాలు ఏ రకంగా ఉండబోతుంది? అందేబాబాకి అందేబాబా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. చెప్పట్లేదబ్బా, బీజేపీ వస్తే బాగుంటది అని మేము అనుకుంటున్నాము. అందేబాబా నాకు టికెట్ వచ్చింది కదా, బీజేపీ వస్తే బాగుంటది అంట అని మేము అనుకుంటున్నాము. అందేబాబాకి ఇచ్చారు కదా సార్, అందేబాబాకి ఇస్తే ఏ రకంగా ఉండబోతుంది? గత 15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది? అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా ఊరికి అయితే ఏం చేయలేదు. ఆయన 2 సార్లు గెలిచారు. నేను కుల విషయం కాబట్టి నైట్ 12 గంటలకు పోయి బావులు అక్కడ మోటార్ చాలా ఇబ్బంది ఉండే అప్పుడు. ఇప్పుడు లేదు అంత ఇబ్బంది. కరెంటు నీళ్ళు ఫుల్, ఇవైతే బాగున్నాయి. కొంతమంది పింఛన్ వస్తుంది, కొంతమందికి రాతి బంధు వస్తుంది, కొంతమంది బీసీ బంధు వస్తుంది. అంటే కొంతమందికి వస్తుంది, మొత్తం రావట్లేదు. డెవలప్మెంట్ ఇల్లు అనే ఇంతవరకు మా ఊళ్ళో రాలేదు. ఇంకా దాని కూడా మైనస్ పాయింట్ ఉంది. కొంతమంది ఉద్యోగాలకు కొద్దిగా అది లేదు. కుల వృత్తులు ప్రోత్సహించడానికి ప్రతి కులానికి కూడా ఒక్కొక్కరు బీసీ బంధు అని యాదవులకు గొర్రెలు, ముద్రాళ్ళకు చేపలు, అవును అవి వస్తున్నాయి. కొంతమందికి వస్తున్నాయి, వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళకి తెలుసు, అది వాళ్ళకి వస్తున్నాయి. కొంతమందికి రావచ్చు. ఏం చేస్తావు? మేము గంప గుళ్ళు అనుకుంటాము, ఎర్రకోళ్ళం. మా గంప గుళ్ళ బంద్ అయిపోయింది. ఏంది లబ్బర్ గంపలు అవన్నీ వచ్చినాక బంద్ అయిపోయింది. ఈ ఆనో ఈయన కూలు చేసుకొని వస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఈ కుల వృత్తులను ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి బాగానే అంటున్నారు. ఏమీ లేదు మాకు ఇంతవరకు, అది ఏ దేని పలకి అది ఏం లేదు. ఇవో రోలు చక్కగా లేవు. ఓ ఇండ్లు గాలి వచ్చి కొట్టుకపోతే కూడా దరఖాస్తు ఇస్తే కూడా అవి కూడా కప్పిస్తామారు. అవి కూడా కప్పేయలేదు. అవి పెట్టినే పెయింటింగ్ పెట్టారు, మళ్ళీ మేమే కప్పుకున్నాం. ఇండ్లు రాలేదా మీకు? మాకు ఇండ్లు రాలేదు. ఎవరు ఇందిరా ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లే గవి మాకు. మళ్ళా ఇవి రుణమాపులు అన్నాయి, అవి అయినాయి, అవి కూడా మాపి లేవు మాకు. మరి ఎట్లున్నది ఇప్పుడు మీ అందరికి? ఇప్పుడు గంపలు అనుకునే వాళ్ళకు 10 లక్షలు, దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటారు అనేగా మస్తు అన్నాడు. కానీ మాకు ఇంతవరకు ఏ లేవు అన్నాడు. ఇప్పుడు బ్యాంకులో కూడా మేము అప్పులు మునమాపు మాపి అన్నాడు. అవి కూడా ఇంతవరకు మాపి లేవు. మోడీ పైసలు అయితే మొదలు మేము పడతలేవు. కేసీఆర్ పైన పడ్డాయి దొంగమాలకి ఏం కానీ మోడీ అయితే లేవు. ఇక మాకు ఎన్నో అన్నాడు కానీ ఇంతవరకు అవి లేవు. తెలుసే తాత నాకు, అది చెప్పేది నాకు తెలుసు. సత్యనారాయణ చించాడు పోతున్నా. ఎట్లా ఎలక్షన్ ఓట్లు వస్తున్నాయి కదా, ఈసారి శరణారా, అంజయ్ యాదవ్, అదేబాబాయ్యపల్లి శంకర్ అందరి వాడు ఇట్లా ఎవరు గెలిచినట్టున్నారు ఈసారి? ఎవరికని చెప్పాలి? అందబాబాయ్ కథమా లేకపోతే సిరులేం కథమా? ఎవరి కథ? జనాలు మొత్తం ఎవరికి అనుకుంటారు? నాకైతే చాలా మంది అయితే సిరులు అంటారు. సిరులు అంటే ఆయన పేరు ఏం? సిరులయన్న. సిరులయన్న పేరు చాలా పూర్వ పూర్తి చెప్పదు, విశ్వార్థన తెలుసు నాకు. అట్లా ఇట్లా మరి అందబాబాయ్ పరిస్థితి, అంజయ్ యాదవ్ పరిస్థితి ఎట్లుంది? ఆయన చాలా ముసలాడు అయిపోయింది. మిస్పెడదా? మిస్పెడతావా? మేకల కాడికి ఎన్ని మేకలు ఉన్నాయి? ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఎవరికేస్తారు ఓట్లు? ఎవరికి గెలుస్తారా? మాకేం తెలుసు, బిజెపి పొద్దుగా లేస్తే పోతాం మేము. ఏమైనా మేము మంగళాము, మంగళూరు రాలే. ఉందా షాప్? ఉందా కటింగ్ షాప్?
వచ్చినా మరి 100 రూపాయలు ఇస్తున్నా కరెంట్ షాప్ లో వాళ్ళకు ఇయ్యలేదు మాకైతే ఇయ్యలే గత 10 సంవత్సరాలుగా ఆయననే ఉన్నాడు ఇప్పుడు ఆయననే ఉంటాడు కేసీఆర్ సీఎం ఆయన మేము రైతులం భూమి ఉందా ఏమన్నా భూమి ఉన్నది మాకు మాకు 5 ఎకరాల పైన రైతు బంధు వస్తుంది రుణం తాగుతూ పట్టినరా ఈ టీఆర్ఎస్ వాళ్ళు బండ్లు చాలంటే అలా పడుతున్నారు కోటలు కొడుతున్నారు మా పైసలు మా పింఛన్లు మాకు ఇస్తున్నారు మా గుడ్డ తింటున్నారు మా అమ్మలోకి ముసలోళ్ళకు పింఛన్ లేదు మా అమ్మ 60 సంవత్సరాలు పింఛన్ లేదు 50 సంవత్సరాలు పింఛన్ ఉందంటే 60 సంవత్సరాలు పింఛన్ ఇచ్చారా ఇప్పుడు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చిన చదురుగూడ మండలంలో అభివృద్ధి చేయలేదు ఇప్పటి వరకు కొత్తగా నూతన మండలానికి అయితే ఏం చేయలేదు ఇప్పటి వరకు ఈ నరుగుట్లో 4 పార్టీలో ఇప్పుడైతే కాంగ్రెస్ ను కూడా చూసినాం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ వస్తే మన బతుకులు మారుతాయని ఇప్పుడు బీజేపీ జరగట్టిగా నేను చేస్తే బాగుంటుందని బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తామనేది ఉచిత విద్య ఇది చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇది జరుగుతాయని నేను నమ్ముతున్నాను అందెబాబును గెలిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను తింటున్నారు గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు మేము అందుకు ప్రచారం చేస్తలేము ఎవరికి టీఆర్ఎస్ వస్తుంది చేసిన పని మంచిదే కానీ మా గరీబ్ వాళ్ళకి ఏం చేయలేదు ముందుకే ఎడుతున్నారు కేసీఆర్ నోట్లో పప్పులు పెట్టడం వాళ్ళు ఆపడం జేబులో పైసలు కూడా కూర్చుకోవడం పోలీసు వాళ్ళు ఏది లేదు బస్సు లేదు ఆటోలు లేవు ఏం లేదు మళ్ళీ ఇంటికి పోతా బస్సు లేక ఇంటికి పోతా కేసీఆర్ ఇంటి ఊరూరికి పల్లె పల్లెకి బస్సులు వేపిస్తారు రోడ్లు వేపిస్తారు బస్సులు తిరుగుతున్నాయి మొత్తం అది అంటున్నావు ఏమి లేవు ఏమి లేవు ఇక చేత కాదన్నా ఇంటికి మళ్ళీ పింఛన్లు ఇస్తున్నాం అని చెప్పి సంక్షేమ పథకాలు ప్రతి గడపకి వెళ్తున్నాయి మీరు ఏమన్నా ఏ ఊళ్ళో ఇచ్చిండ డబల్ బెడ్రూమ్ లో చూపెట్టు మనం వచ్చి ఒకసారి ఏ ఊరికి ఎన్ని ఇచ్చిండు తెలియాలే కదా ఏ ఒక్కటైనా చూపెట్టు మనం చాదనగారు తాలూకాల మన కొందూరు మండలం చౌదరగూడ మండలం అయితే చెప్తాం ముఖ్యంగా మీ చౌదరగూడ మండలం ఏ ఇంకా ఏ ఎటువంటి సమస్యలు నెరవేరా ఇంకే సమస్యలు ఉన్నాయి ఇంక ఏవైతే సరిగ్గా కాలేవు అన్ని సగం సగం చేసి ఆపేసి చాదనగర్ లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది బీజేపీ నుంచి అందే బాబాయ్ గెలవబోతున్నాడు అంజయ్ యాదవ్ కాంగ్రెస్ కానీ ఏది రాదు ఏ ప్రభుత్వం రాదు షాద్నగర్ వస్తే బీజేపీ వస్తుంది పక్క గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినప్పటికీ బీజేపీ గెలుస్తుంది అని చెప్తుంది అవును బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఏ పథకాలు సరిగా రాలేవు ఏం రాలేవు మానేశ్వర రైతు బంధు దళిత బంధు తర్వాత బీసీ బంధు అని చెప్పేసి రాలేవు ఏ పథకాలు కూడా రాలేవు మతుకుందా ఏమన్నా పథకాలు మతుకున్నది ఏముంటాయన్నా మామూలు ఇప్పుడు రైతు బంధు అంటున్నా అంత ఏమి ఇస్తుంది చెప్పు ఈ కాంగ్రెస్ నుంచి కూడా 16,000 అంటే ఇక్కడ 15,000 అంటాడు రావా నీ వేస్ట్ అవి అని అలా అనడం వరకే వాళ్ళ వర్క్ అంతే ఇల్లు రాలేవన్నా ఇంతవరకు ఏ ఇల్లు కూడా రాలేదు తెలంగాణ వచ్చిందంటే ప్రతి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామండి నేను రాలేవన్నా ఇంతవరకు రాలేవు మా ఊరికి అయితే ఏ ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఏవి ఎట్లా భూమి లేని వాళ్ళకు రైతు పని ఇస్తున్నారు మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ప్రభుత్వమే చేయాలి మనం ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఈసారి గెలిస్తే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఏం కావాలనుకుంటున్నారు జనాలకి మాగా మాకు ఇండ్ల జాగాలు కావాలి ఇల్లు ఇండ్లు లేవు ఈ ఇండ్ల జాగాలు ఇల్లు ఇస్తున్నామన్నా గవర్నమెంట్ అంజయ్ యాదవ్ గెలిచినాక ఇల్లు బాగానే ఇస్తామంటారు ఎక్కడ ఎల్లకడలు ఒక్కరు చూపి మన మా ఊళ్ళ ఒక్క ఇల్లు చూపి మనం ఒక ఇల్లు లేదు మా తన మాదలకడలు పక్కన విలేజ్ ఊరుంది మా తనైతే ఒక్క ఇల్లు లేదు మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీ కదా ఇల్లు లేకపోతే గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షలు ఇస్తున్నట్ట ఏది ఎవరికి లేదు ఇంకా అది శాంక్షన్ చేయలేదు మాకు వేయలేదు ఎవరికి ఎట్లా ఎట్లుంది సార్ సాధనాలు ఎవరికి ఎక్కువ గెలిస్తే బాగా పనులు అయితే అనుకో అది ఎవరు గెలిస్తే పనులు బాగుతుందని మేము చెప్పిన కదా సార్ గెలిచిన వాళ్ళకు బాగుంటుంది అని చేస్తే పనులు చేస్తే బాగుంటుంది ఇది 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ విద్య వైద్యం ఇల్లు ఇవి మెయిన్ ఇంపార్టెంట్
నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఒక పిల్లగాడు ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీలో కూడా పనికోడు, మేసిరి పనికోతాడు రోడ్డు మీద, మేసిరి పనికోతాడు టైల్స్ వేయనీకి. మన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆ సర్పంచ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. యూత్ని అందరినీ తీసుకుపోయి ఒక కంపెనీలో పెట్టిస్తే బాగుంటుంది. కానీ మా ఊర్లో ఒకసారి మీరు నిఘా పెడితే మాత్రం యూత్ ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏంది అనేది మీకే తెలుస్తుంది. మాకు కావాల్సింది ఏంది, ఉద్యోగం లేనోనికి ఉద్యోగం, మంచి ఉద్యోగం, ఇల్లు, వైద్యం. ఈ ఉచిత పథకాలు, దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ మాకేం అవసరం లేదు. ఉచిత పథకాలు, దళిత బంధు, బీసీ బంధు వచ్చినాయి. దళిత బంధు వచ్చింది, వార్డు నెంబర్కి వచ్చింది. రాలే మాకు, నేను దళితున్నే కదా, నేను మాదిగోని, దళిత బంధు రాలే మాకు, ఎవరికి రాలే. ఇస్తున్నాడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెకండ్ లిస్ట్, ఫస్ట్ లిస్ట్ ఇస్తున్నాం, సెకండ్ లిస్ట్ కూడా దళితులందరికి, దళిత బంధు ప్రతి గడపకు దళిత బంధు చేరుతా అని చెప్తారు. ఇయర్ అది ఎలక్షన్ ముంగల ప్రచారం తప్పిస్తే ఎలక్షన్ అయిపోయినాక నువ్వెవరో నేనెవరో అంతే ఇయరు. ఏంటంటే కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఇది, కుక్క మరుగుద్దంటే దానికి ఇట్లా బిస్కెట్ వేసి అప్పటి పూర్తి నోరు మూపించి ఆ తర్వాత వెళ్ళిపోతారనమాట. అది మురుగనన్న మురుగని, కరవనన్న కరవనా. బీజేపీ పార్టీ దళితులందరూ కూడా ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పేసి మొన్న మందకృష్ణ మాదయ్యకు హామీ ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. నిన్న కూడా అమిత్ షా కూడా అదే విషయం చెప్పారు, దాని విషయం ఎట్లా చూస్తాం? ఎస్సీ వర్గీకరణ ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇంకో గవర్నమెంట్, ఏవేవో గవర్నమెంట్లు అన్ని పరిపాలించినాయి. అయితే ఇంతవరకు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి ఏ ప్రధాని కానీ ఎవరు కానీ స్పందించలేదు. మొట్టమొదటిగా మా ఎస్సీ వర్గానికి నరేంద్ర మోడీ స్పందించిండు, స్పందించి మాకు మద్దతు ప్రకటిస్తామని తెలిపిండు. రాత్రి అమిత్ షా గారు కూడా అదే మాట తెలిపిండు, మాకు చాలా సంతోషము. దాని గురించి మేము బీసీ గురించి కాకుండా బీజేపీకి అందుకే ఓటేయాలనుకుంటున్నాం. గత 10 సంవత్సరాల ఎమ్మెల్యే అయ్యారు, గత 10 సంవత్సరాల నుంచి ఏ మేరకు హామీ నెరవేర్చారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఏ రకంగా ఉండబోతుంది? ఇవన్నీ మనం ఏం చెప్పలేము, కానీ ఈసారి గెలిచే అవకాశాలు అయితే చాలా మటుకు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామని వాళ్ళ లోపల వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక బీజేపీ వాళ్ళు కూడా అదే మాట మీద ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వము ప్రజలకు ఏ మేర ఎటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వం చేయాల్సినటువంటి ముఖ్య పనులు ఏమన్నా? అవి మనం చెప్పినా వాళ్ళతో సాధ్యం కాని పనులు, అవి వాళ్ళు చేయలేరు కూడా వాళ్ళతో కాదు. ఇప్పుడు వచ్చిందా వచ్చేటివి కాదు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇవి ఇస్తాం అవి ఇస్తాం ఫ్రీ కాదు, పని చేయాలి. విద్య వైద్యం రెండు ఇస్తే చాలు, వేరే ఏం అవసరం లేదు. పెన్షన్లు అవసరం లేదు, బస్సులు అవసరం లేదు, ఇవి ఏం అవసరం లేదు. కయ్యి రెండు ఇస్తే చాలు, ఎవరు గట్టిగా చేస్తాం ఖచ్చితంగా చేస్తామంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ అది చెయ్యరాలు. మీద ఫ్రీగా ఇస్తారు, మొదలు చేసి పండగ పెడతారు అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే చేసేది అది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము వస్తే విద్యా వైద్యం పైన ఎక్కువ, ప్రజలకు విద్యా వైద్యాన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్తాము. అవి రెండే ఇవ్వాలి, వేరే అవసరమే లేదు. ఇక ఫ్రీ బియ్యం ఇస్తాము, మీరు నెలకి ఇన్ని పైసలు ఇస్తాము, తిని పండుకోండి, మొద్దులాగా కానీ ఇవి అవసరం లేదు. ఇవి రెండే విద్యా వైద్యం ఫ్రీ ఇచ్చారనుకో చాలు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు రూపు అయ్యాల్సిన అవసరమే లేదు. అవి రెండు ఇవ్వాలి, అవి రెండు ఇవ్వాలి ఇయ్యరు. అవి ఇచ్చారనుకో జనాలు ఆరోగ్యంగా ఉంటారు, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవుతారు, అవతల వాళ్ళు నడవనియరు. అందుకే రెండు మాత్రం ఇయ్యారు అంతే, ఇది మాత్రం పక్క. చాదనగర్ ఈసారి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే బాగా, ఎవరు గెలుస్తారు అని ఓటర్లు రాత్రి రాత్రి మారుతారు. ఈ మామూలుగా పబ్లిక్ బీజేపీకి 1000 మంది పోయారు, కాంగ్రెస్కి 1000 మంది పోయారు, టీఆర్ఎస్కి 1000 మంది పోయారు. అందులో ఓట్లు వేసాడు ఓడి ఉన్నాడు, ఎవడు వెళ్ళి వాళ్ళే ఫిక్స్ అయి ఉంటారు. రాత్రి రాత్రి మారుతారు రాజకీయం, అది ఎవడు ఎవరికి వేస్తాడని చెప్పనీకి రాదు. ఇంట్లో ఉన్నాడు అందులోకి వస్తాడు, అందులో ఉన్నాడు ఇంట్లోకి వస్తాడు, రాత్రి రాత్రి మారుతుంది అంతే, అది దాన్ని ఏం చేయలేము. ఈసారి ఏ రకం సాధనలో ఎవరు గెలుస్తుంది? సాధనాల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పడానికి లేదు. చాలా వరకు ప్రజలైతే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది. మా గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి అంజయ్ యాదవ్ గారు గత 2 పర్యాలుగా మాకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ మా గ్రామానికి చేసినటువంటి పనులు అయితే ఏమీ లేవు. మా అంటే ఏమి వచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా మేము రోడ్లు వేసినాము, అది వేసినాము, ఇది వేసినాము అని చెప్పడం తప్ప అంతకు మించి ఒక యువతకు ఉద్యోగం ఇప్పించినా అని చెప్పడం లేదు. గ్రామానికి దత్తత తీసుకున్నాడు, ఇప్పటి వరకు మా ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ లేదు,
దళిత మూడు ఎకరాలు ఇవ్వలేడు, దళిత బంధు ఇవ్వలేదు. అంతా చూసుకుంటే మా కొందూరు మండలానికి వచ్చేసి మా అయితే కొందూరు మండలం కింద ఒక 10-15 గ్రామాలు ఉంటాయి. అన్ని గ్రామాల కలిపి మా అంటే ఒక 5 నుంచి 6 మందికి మాత్రమే దళిత బంధు రావడం జరిగింది. అదేవిధంగా కొందూరు మండల కేంద్రంలో చాలా వరకు క్రీడలకు పెట్టేది పేరు కొందూరు మండలం. అటువంటి కొందూరు మండలంలో చాలా వరకు ప్రతి నాయకుడు పెట్టినప్పుడు టోర్నమెంట్కి వస్తుంటారు, పోతుంటారు. వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఏమంటారంటే మాకు మీకు ఇంత మంచి ఆటగాళ్ళు ఉన్న ఈ ఊరికి మేము మైదానం రాసిస్తున్నారు, కానీ ఏ నాయకుడు ఇట్లా మా ఈరోజు కొందరు క్రీడాకారులను గుర్తించి వాళ్లకు మైదానాలను కేటాయించలేదు. అదేవిధంగా అంజయ్ యాదవ్ గారు కూడా వచ్చి చాలాసార్లు చెప్పారు. మళ్ళా ముఖ్యంగా ఏంటంటే కొందరు మండల కేంద్రంలో చాలా మంది యువత ఉంటారు, స్కూలు ఉంటుంది, ఒకటి మా పక్కనే స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ తర్వాత పిల్లలు వస్తుంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. కానీ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో ఒక మూత్రశాల అనేది లేదు. ఆ మూత్రశాలకి ఇట్లా ఏర్పాటు చేసారు. ఆ మూత్రశాలకి ఇట్లా తెలిసిన 2 రోజులకే బంద్ చేసారు. ఎందుకంటే ఆడ బోర్ లేదని ఆ విధంగా బంద్ చేసారు. అది ఇప్పుడు అది ఓపెన్ చేసిన తెంకు సంబంధం చేసారు, దాన్ని కట్టిరు తప్ప దాంట్లో నీటిని అనేది పెట్టలేరు. అట్లనే దాంట్లో తాళాలు వేసి పెట్టేశారు. మీరు కొద్దిగా ముందరికి వెళ్ళి చూస్తే మనకు అది బస్టాండ్ ఏంటనే కనిపిస్తుంది. అట్లనే చాలా మంది యువత ఏమవుతుందని ఈరోజు మద్యానికి బానిసైతారు. గ్రామంలో ఏ చోటుకి వెళ్ళినా చూస్తే మనకు అడుగు అడుగున మద్యం షాపులే. నువ్వు పొద్దుగాల 2 గంటలకు పోతావా, రాత్రి 10 గంటలకు పోతావా, 3 గంటలకు పోతావా, నీ ఇష్టం. ఏ సమయానికి అయినా ఊర్లో మద్యం ఏ రూలై పారుతుంది, ఏ టైంకైనా మద్యం మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈసారైనా ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చర్యలు తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా యువత చెడుదారణ పడుతుంది. ఆ యువతను అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈరోజు మనం చెప్పొద్దు. కాబట్టి మీకేదైనా లబ్ధి మనకు వస్తుందంటే ఆ లబ్ధికి మీరు ఏం చేయాలంటే కండువాని కప్పుకోండి, పార్టీ కండువ కప్పుకోండి. మీకు అదే వంటనే నేను ఇస్తా అలాని ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఇవ్వకుండా తన అంచరులతోటి గ్రామ గ్రామాన వెళ్ళి ప్రజలకు చెప్తారన్నమాట. ఇది ఎంత విడ్డూరం అంటే ఒక పని కావాలంటే పార్టీ కండు వేసుకోవాలనా? అంటే పార్టీ కండు వేసుకుంటేనే పనులు అవుతా? అంటే పార్టీ కండు వేసుకోకుండా పనిచేసేంత కెపాసిటీ లేదా? ఇది మీరు గ్రహించాలి. ఎందుకంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకటి చెడ్డోడు ఉంటాడు, వాడి పని కోసం వాడు చూస్తుంటాడు. అట్లాంటిది ఒక కండు వేసుకుంటేనే ఒకటి బిజినెస్ ఉంటుంది. కండు వేసుకుంటేనే పని అవుతా అంటే బిజినెస్ చెడిపోతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని దాన్ని తగ్గించుకుంటారని నేను మనం చేసుకుంటున్నా. అదేవిధంగా శారదా నియోజకవర్గంలో అధికారులకు కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎవడైతే డబ్బు ఉంటుందో వానికే ఎక్కువ, ఎవరికైతే అది ఉంటుందో వానికే ఎక్కువ. వాడి బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తారు తప్ప ఏమైనా పనులు కావాలంటే వాడు పేదోడా, దాని కరువుడా, అనరువుడా అని మాత్రం చూడరు. కాబట్టి ఇదిలో దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి శాంతనగర్లో మాత్రం, శాంతనగర్లోనే కాదు తెలంగాణలో మొత్తంలో కూడా అధికార పార్టీ మీద వ్యతిరేకత అయితే ఉంది. అది ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. చాలామంది నాయకులు ఉంటారు, అరే ఆయన అది చేసింది, ఇదని చేసింది. కాబట్టి యువతకు మాత్రం చేసింది ఏమీ లేదు. యువత ఎటు చూసినా మద్యానికి బానిసారు. పొద్దుగాల లేచి నీళ్ళు తాగాల్సిన వంటి యువకులు మద్యం తాగుతారు. అదేవిధంగా పొద్దుగాల కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి పొద్దుగాల చూసేడు అంటే బెల్ట్ షాప్ల దగ్గర పోయి ఉదయం ఐదు గంటలకే బెల్ట్ షాప్ల దగ్గరకు పోయి కడుపులో ముఖం కడుక్కొని నీళ్ళు తాగాల్సిన కడుపులో కోటర్ సీసాలు తాగుతారు. ఆ విధంగా ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది. ఇప్పుడు మన తెలంగాణను చూసుకుంటే 100 మంది జనాభాల 70 మంది స్త్రీల చాలా మందికి భర్త లేరు, వితంతులు అయిపోయారు అనమాట. వాళ్ళు ఎక్కడ చూసినా అంతేగా వాళ్ళను ఏం చేయాలి, భర్త తాగి తాగి చచ్చిపోతాడు. వాళ్ళు రోడ్డు మీద పడతారు, అక్కడ ఆమె ఆ పిల్లల కోసం ఆమె చేయాలని పనులు చేస్తుంటుంది. ఇట్లా చాలా తెలంగాణలో అయిపోయింది, కానీ దీన్ని ఎవరు గ్రహించలేదు. ఎంతసేపు నాకు ఓటుకు 500 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా నా ఇంట్లో ఉన్నాడా, నా బయట ఉన్నాడా, నా ఓడా, నా పక్కనోడా అనుకుని చూసుకోడు తప్ప మా పిల్లల భవిష్యత్తు కోసం మేము రేపు పొద్దుగాల ఏ విధంగా ఉండాలని మాత్రం ఎవరు చూస్తలేరు. ఎవరు స్వార్థం వాళ్ళకైంది తప్ప రేపు పొద్దుటి భవిష్యత్తు కూరం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మేము మధ్య తెలుపుతాం. ధన్యవాదాలు. మంచి అనిపిస్తే అభివృద్ధి ఎవరు చేస్తే అలాగే బాగానే ఉంది. అంజయ్ యాదవ్ అందెబాబాయ్ వీళ్ళ శంకర్ అందెబాబాయ్ మంచిగా అయితే చెప్పు. నువ్వు గత 10 సంవత్సరాల నుంచి అంజయ్ యాదవ్ ఎటువంటి మంచి పని చేసి ఇంకా అది నేను చెప్పనీకి రాదు. ఎందుకంటే నేను ఒక గ్రామ పంచాయతీ సిబ్బందిని కాబట్టి నేను చెప్పనీకి రాదు. అది చేసిన కాడికి కొన్ని బాగానే చేసిండు, కాకపోతే మా ఏరియాలో మాత్రం ఏడయ్యాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా?
ఒక్కడు కూడా రాలే. ఏం పేరు తాత? ఏమైందన్నా? ఏం పేరు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కదా, ఈసారి సాధనాలు అన్న ఒక్క నిమిషం, దీన్ని నేను ఏం చెప్పలేను, ప్లీజ్ రిక్వెస్ట్. ఏం పేరు? ఏం పేరు? ఎప్పటికి రాదన్నా, మా ఊరు చెప్పింది. ఏమైంది? ఏం కాలే కానీ ఓట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటారు? ఓడాను రా నాన్న. అంతే అభివృద్ధి ఇవ్వడానికి ఏం రాలే ఊరే, కానీ థ్యాంక్స్. స్కీమ్లు ఏం లేవు, ఏం లేవు అన్న. ఇంత వరకు స్కీమ్లు అంటే ఏం రాలే ఇంత వరకా. అరే కూడి కక్కులు చేసుకుని బతున్నారు కానా పబ్లిక్ అయితే, 100 రూపాయలు మా సంబంధం లేదు అనా అయితే చేసుకుని బతున్నాం అంతే. ఏం పని చేస్తుంది? కూలి పని చేస్తుంది. ఒక జాబ్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. 10 ఏళ్ళు ఇప్పటి వరకు ఎన్ని, మొన్న మార్చిలో అసెంబ్లీ అప్పుడు 90,000 జాబ్లు ఇస్తామంటాను అప్పుడే అన్నారు. తెల్లారే అసెంబ్లీ తెల్లారే నోటిఫికేషన్ ఇస్తామన్నారు అదే రోజు. ఇంతవరకు ఒక జాబ్ లేదు. ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా అవి పేపర్లే లీక్ చేశారు. అవి ఇస్తే గా పోలీసులు కానిస్టేబుల్ తప్ప ఏవి ఏవి ఇయ్యారు సార్? అవి నాకు తెలిసి జాబ్లు అయితే మరి ఎట్లా ఉండబోతుంది? 10 ఏళ్ళ పాలనలో గత ప్రభుత్వం ఏ మేరకు ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అయితే రావద్దనా, నాకు ఇష్టం, మాకైతే ఇష్టం లేదు. దానికైతే చాలా కోపం వస్తుంది ఆ పార్టీ మీద. కరెక్ట్ నేను జాబ్ ప్రిపేర్ కాలే కానీ ఇట్లుంది. ఒకవేళ కరెక్ట్ జాబ్ ప్రిపేర్ అయ్యంటే ఆ దాని మీద కేసులు పెడతాడుపోయి నేను గవర్నమెంట్ మీద. 40 ఏళ్ళ సంధి రాజకీయాలనే ఉన్నాడు. మా తమ్మునికి టికెట్ ఇయ్యనియలేరు. బక్కనరసింహులు ఎమ్మెల్యే చేసిండే మా తమ్ముడు. నా తమ్ముడే మోసం, అప్పటి సంది మోసం మా తమ్మునికి. సిచ్యువేషన్ అంటే అన్ని ఉన్నాయి, గట్లనే ఇక ఒక పోటీ మీద ఒకటి ఉన్నాయి. అన్ని పార్టీలు గగ్గబారు ఉన్నాయి. కాంగ్రెస్ కాకపోతే ఈసారి కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ మధ్యలోనే ఉన్నది, బిఆర్ఎస్ మధ్యలోనే ఉన్నది. కాకపోతే జనాలు మారాలి, జనాలు మారితే బాగా. ఏంటంటే మారాలంటే ఓటు కమ్ముడు పోతున్నారు చాలా. అదే ఇక నిరుద్యోగ యువత చాలా వెనుకబడ్డారు. దానికైతే ఎవరు ఏ నాయకుడైనా ఆలోచన చేస్తారు, అది అది మెయిన్. ఈ 10 సంవత్సరాల పాలన అంజన ఎట్లా ఉన్నా, అంజన పాలన ఇదంటే ఇక ఇక్కడ గట్టనే ఉన్నా సార్. ఇక్కడ ఏంది ఇప్పుడు, ఇక్కడైతే కొన్ని పథకాలు అంటే ఇప్పుడు రైతులకు ఉన్నది. ఇట్లా ఇప్పుడు మేమంటే ఇట్లా చిరు వ్యాపారం చేసుకుంటాము. మాకేందంటే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్లు అదో ఇస్తున్నారు ఇంత బ్యాంకులలో. ఇప్పుడైతే ఎవరు సాయం చేస్తలేవు. నేను ఆడితే మంచిగా ఉంటుంది, ఒక్కరు చేస్తాము. ఇప్పుడు సాధనాలు రా అంతే బాబాయ్, తర్వాత అంజయ్ యాదవ్ అందరు నిలబడ్డారు కదా, ఎవరు గెలుస్తారు? ఆయన చేస్తే ఆయననే గెలుస్తాడు. ఎవరు ఆయన? బాబాయ్. ఇట్లా ఎలక్షన్ సాధనాలు ఏ రకమైన పోతుంది? సాధనాలు విస్తృతంగా చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. వీర్లపల్లి శంకర్, అంజయ్ బాబయ్య, తర్వాత అంజయ్ యాదవ్, పాలమూరు విశ్వనాథ రెడ్డి బాగా హోరాహోరీగా ప్రచారం చేస్తుంది కదా. గత 10 సంవత్సరాల నుంచి సాధనగర్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి ఉంది, ప్రస్తుతం ఎట్లుంది సాధనగర్? తర్వాత రైతులకు రుణమాఫీ ఇస్తున్నారు, ప్రతి ఇంటికి పెన్షన్లు ఇస్తున్నాయని చెప్పేసి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరినాయి. ఈసారి 3వ సారి కూడా హైట్రిక్ కొడతామని చెప్పేసి అంటున్నారు సాధనగర్. ఏం ఇయ్యలేడు, అందరికి రాలేవు, ఏదో మామూలుగా వచ్చినాయి అంతే. ఎవరికో ఒకరికి ఇచ్చిండు, అందరికి ఇచ్చినమని. అదంతా చదువుకున్నావు? ఏమన్నా చదువుకున్నా. ఉద్యోగం రాలేదా? రాలే. ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పారు, రాలే. ఇట్లా ఎవరు గెలిస్తే బాగుంటది? ఆడగాడుతున్నారు ఇండ్లు, ఒక్క ఇల్లు రాలే, పింఛన్ రాలే నాకు. కడతామంటానే అని కడతామంటాను కానీ ఇంట్లో పొడి దించుకుపోయి పటేలు వచ్చి అయిపోయా. గిరివాడు వాషి పర్రె వాషి ఇంకేం చేసిరి, వీళ్ళు ఏం చేసిరి, వాళ్ళు ఏం చేసిరి, మొత్తం కంపెనీలో పొట్టి పోయి వాళ్ళు తెచ్చుకుని ఇంత భూములు కొనుక్కుని పెట్టుకుని వాళ్ళు బతకబట్టి మా మమ్మల్ని ఏం బతికిస్తున్నారు. కేసీఆర్ చెప్పింది కదా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాను, జాగా లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి కొనిపిస్తా ఉన్నారు. ఏది 3 ఎకరాల? నాకు అర్ధ ఎకర భూమి కూడా లేదు, ఒక కుంట భూమి లేదు.
అక్కుంట భూమి అయినా నాకు ఇప్పుడు ఇప్పించిపోయినంటే పుణ్యమొచ్చు. నేను బతుకుదేరు గడ కూర్చోని అన్న కూర్చోని బతుకుతుటి కాలు లేకుండా అయినాయి, చేతులు లేకుండా అయినాయి. ఇంప సామాను ఏరి 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 20 ఏళ్ళ నా బతుకు. మరి ఎవరు గెలిస్తే ఈ నీ సమస్యలు తీరుతాయి? ఎవరికి వాళ్ళ అదృష్టంలో ఎవరికి సీట్ దొరికిందో, ఎవరికి సీట్ దొరకలేదో. సీట్ దొరికిన వాళ్ళు గెలిచితే మరి ఇదంతా పని చేపిస్తాడా ఎట్లనా? ఓ దిక్కు పువ్వు గుర్తుకెళ్ళి అందే బాబాయ్, కారు గుర్తుకెళ్ళి అంజయ్ యాదవ్, చేతి గుర్తుకెళ్ళి ఇలాపల్లి శంకర్. ఏమో ఎవరు గా చీరలు ఇచ్చాను చూడు, గా పంతలు గెలిచిన ఇంటే బాగుండు బాగుండు బిడ్డ. మాకు ఇంత తమ్ముళ్ళు లేనిదానికి, కొడుకులు లేనిదానికి ఉండగాని ఉండిలేనట్టు కదా. ఆయన ఇంత క్షీర మాటకు ఇంత మంచి ఇచ్చాడు చూడు. నా పేరు గోనెల లక్ష్మమ్మ. ఎట్లుంది సాధన? ఎలక్షన్లు వచ్చినాయి సార్, సాధనార్లా ఎట్లున్నది? సాధనార్లా ఇప్పటికాడికి జరిగిందంటే ఓ ఎత్తు. ఇక మీదట మా బీసీలకు ఇంత ఇప్పటి ఇన్నేళ్ళ వరకు అవకాశం ఇవ్వలే, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి దాన్ని మేము వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి అంజయ్ యాదవ్ బాగానే మస్తు అభివృద్ధి చేసిన అని చెప్పేసి అంటున్నాడు. సరే ఆయనకు ఆయన పైన అంతేబాబాయ్ కానీ, వీర్లపల్లి శంకర్ కానీ, పలమూరు కృష్ణ కానీ లాటర్ ఎట్లుంటుంది సాధనార్ ఈసారి ఎవరు గెలవబోతుంది? ఈసారి అయితే మా బాబాననే గెలిపించుకోగలుగుతాము, అందబాబాననే గెలుపుకోవాలి. ఇప్పుడు వచ్చింది అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఎప్పుడు పొడగొట్టుకోవద్దని మేము ముందుకు అడిగేస్తాం. అంతేబాబాయ్ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చేయబోతుంది సాధనగర్? మంచిగానే చేస్తాడు కావాలి, మంచిగానే చేస్తాడని మా అభిప్రాయం, మంచిగా చేస్తాడని మా అభిప్రాయం. ఇప్పటికి చేసిన దానికన్నా బెటర్ పనులు చేయించుకోగలుగుతాం. ఎలికట్టె గ్రామానికి ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ మేరకు నెరవేర్చింది గత ప్రభుత్వం? మాక ఇప్పటి వరకు సీసీ రోడ్లు వేసిర్రు, సీసీ రోడ్లు వేసిర్రు, గ్రామ పంచాయతీ కాదంట చిన్న ఉందని చేస్తలేరు. మా ఊర్లో ముసలోళ్ళు ఆ ఊరికే పోవాలి, బియ్యానికి ఆడికే పోవాలి. పింఛన్ ఒకటి ఎట్లనో అట్లా ముసలోళ్ళు ఇట్లా బతిమలాడంగా వచ్చి ఇస్తారు. బియ్యం ఇన్ని వేయాలి, పింఛన్ ఇన్ని వేయాలి. గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేస్తే మాకు అన్ని సౌకర్యాలు అందినట్టు ఉంటది. మీరు ఎప్పుడైనా గ్రామ పంచాయతీ మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని మస్తు అప్లికేషన్ పెట్టినాము, మస్తు పెట్టినాము. మీ బీసీలు చాలా లేరు, ఊరు పెద్దగా లేదు అంతని చెప్పి ఇయ్యలేరు. ఇంతకన్నా చిన్న ఉన్న పీర్ల కూడా అదేదో రంగంపల్లికి అయ్యింది, ఈ ఊరికి మాత్రమే కాలేదు. ఈ ఊరు కావాలి, గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఈ గ్రామానికి ఇండ్లు గానీ, తర్వాత దళిత బంధు బీసీ బంధు ఏమన్నా రాలేవు? ఇంకా ఏవి రాలేవు. అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చినాయి వచ్చినాయి, మా ఇండ్లు అవే ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లే. ఇప్పటికైతే తెలుగు వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఏవైనా వచ్చినాయి, ఇండ్లు అయితే లేవు మా ఊళ్ళో అయితే ఇంతవరకు. ఇప్పుడు అందేబాబు అన్నకు వేసే మాకు వస్తే మేము ఏవైనా చేపించుకోగలుగుతాం. మా ముద్రా సంఘానికి వచ్చినందుకు ఏమైనా చేపించుకోగలుగుతాం, వచ్చినాక గెలిచిందంటే ఏమైనా చేపించుకోగలుగుతాం. అట్లని మేము పోరాడతాము. మా ముద్రా సంఘానికి వచ్చినందుకు ఈసారి పోడగొట్టుకోము మేము అంతే. ఏం పేరే నీ పేరు? నా పేరు నరసింహ. ఎట్లున్నది సాధనార్ రాజకీయం? అందరు చేతి బాగానే ఉంది. ఎవరు గెలిచేటట్టు సాధనార్? ఇక మా ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు సర్వేలా, వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళది వీళ్ళు చెప్తారు. లాస్ట్ ఫైనల్ వచ్చేది బీసీలకు వచ్చినందుకు, ముద్రాజుకి వచ్చినందుకు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం, ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా బీసీలే కదా, పిల్లపల్లి శంకర్ తందయ్య. బీసీలు అంటే మాకు ఎప్పుడు రాలేదు, 50 ఏళ్ళ నుంచి రాలేదు, 50 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది సీట్ వచ్చింది కాబట్టి చేసుకోగలుగుతున్నాం. చేసుకుంటే ముందు ఏమైనా మేము బాగుపడతాం, పిల్లలు బాగుపడతారు ఏమో అన్నట్టు అంతే. అది ఇంకా 10 రోజుల్లో అనేక ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్ని కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, పలమూరు విశ్వనాథ్ ఇండిపెండెంట్ అభ్యర్థి, నలుగురు కూడా తిరుగుతున్నారు. ఈ నలుగురులో ఈసారి శాతగారి నియోజకవర్గంలో పట్టం కట్టేది ఎవరికి, ఎవరికి జనాలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరు శాతనాలు ఎవరికి గెలవబోతుంది? ఇప్పుడైతే తెలియదు, మా పెద్దోళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి కదా. అట్లా మా పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా అయినా పడుతుంది నాకు. ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఇదే గ్రామానికి చెందిన అందేబాబాయ్ గారు అంటారని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సమాచారం. అందేబాబాయ్కి గ్రామం నుంచి ఏ రకంగా ఓటింగ్ ఉండబోతుంది? సార్ నాకు తెలుగు రాదు. ఏ గౌమే అందేబాబాయ్కు ఓటింగ్ కైసర్ అయితే పడతానా? మర్జీ సే నహీ చల్ సకతే, హమారీ మర్జీ సే తో హమ్ నహీ చల్ సకతే నా సాహబ్.
हमारे बड़े जिधर लेके चलेंगे हमारा गांव जिधर लेके चलेंगे उधर जाएंगे। మన మిట్టు మధ్యన బాబు ఏ బాబు అందే బాబు అవును మంచిగా పిల్లగాడిని తెచ్చి నడిపినా గంత పెద్దగా అయ్యిండు గంత కుటుంబం అయింది మరి సరే ఇప్పుడు ఎవరికి బిడ్డ ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులకు ఒక కొడుకు ఇద్దరు బిడ్డ కొడుకు ఒక కొడుకుకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకుకి ఇద్దరు కొడుకులు బిడ్డకి ఇద్దరు బిడ్డలు అంత పబ్లిక్ అయింది బాగానే గుర్తుపెట్టుకోగా మరి అవును కాదు ఇప్పటి వరకు 154 సంవత్సరాలు కలిసి తెలుగులో బాగా తిరుగుతాడు పెద్దగా పెద్ద మనిషి ఆ ఊళ్ళోనే పెద్దగా అయిండు ఇప్పుడు ఆయన పోట కూడా ఉండదు అంత అయినప్పుడు కూడా నా ఇంట్లోకి వెళ్ళి మరేమైంది మొన్న వచ్చిన మస్తు చూసిండు అంటే రెండు టకాపారి ఉన్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ మౌలిక గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒట్లాడారు మీరు ఎంతవరకు వచ్చింది ఖాళీ అవుతుంది గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఏం చేయదో మీ ఊరికి ఎటువంటి అభివృద్ధి చేసింది ఏం డెవలప్ లేదు అధికార దావంతో కొట్టుమిట్లాడుతున్నారు అంతే సార్ ఎవరు గెలిస్తే అభివృద్ధి అవుతుంది ఎట్లున్నా మాకైతే శంకర్ వీర్లపల్లి శంకర్ గెలిస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఊరికి ఏమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అది ఈ ఊరు కాదు పక్క విలేజ్ కందివనం శాతంగా నియోజకవర్గం కందివనం గ్రామం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఉద్దేశం కందివనానికి ఏమైనా డబుల్ బెడ్రూమ్ కానీ సంక్షేమ పథకాలు ఏమైనా ఏమి లేవు రైతు కళ్యాణ లక్ష్మి అలాంటివి వచ్చినాయి కానీ అవి కొందరికి టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అమలు చేస్తారు మళ్ళీ ఇప్పటివరకు నాకు పింఛను లేదు ఏమైనా ఇచ్చి రప్పించారు అన్ని ఎవరు వచ్చినా వాళ్ళే చూస్తారా గరీబులకు ఎవరు చూడరు విధాలకు ఎలక్షన్ రోజులే మాకే అంటారా ఎవరైనా వచ్చినాక ఎవరు చూడరు ఈ 10 సంవత్సరాల పాలన ఈ 10 సంవత్సరాల పాలనల అందరు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసినాము ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి పోయింది అని చెప్పేసి అంటున్నారు ఎవరు రాలే ఎవడు ఇయలే ఇల్లు లేదు జాగ లేదు మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి గెలిచినప్పుడు ఇంగ్లీష్ బానే నడుస్తుంది ఎలక్షన్ వచ్చింది ఏ రకంగా శాతనగర్ నియోజకవర్గంలో 4 చతుర్ముఖ పోటీ వైపు అంజయ్యాదో మరోవైపు వీళ్ళపల్లి శంకర్ అంతే బాబు పలమూరు విశ్వాసం ఏ రకంగా ఉండబోతుంది నలుగురు కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అందేబాబేది ఏం లేదు బాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిది ఉంది కాంగ్రెస్ ఉంది ఈర్లపల్లి శంకర్ ఉండు ఇక వీళ్ళు వాళ్ళిద్దరే గెలవాలి వన్ టూ ఇద్దరే ఇప్పుడు క్రీడా ఇప్పుడు ఇద్దరికి పబ్లిక్ బాగా మద్దతు ఇస్తారు తెలిసే కాంగ్రెస్సే గెలవాలి ఇప్పుడు అయితే 15 అంజాయ్ చేసిండు అంజాయ్ పెద్ద ఏం నచ్చలేవు మాకు పనులు ఈర్లపల్లి శంకర్ గెలిస్తే మాకు జర ఇప్పుడు ఆటోలకు 12,000 వస్తాయి అంటారు సంవత్సరానికి ఇక ఆయన్నే గెలిపిద్దామని చూస్తున్నాం మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నప్పటికీ వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకు వ్యతిరేకత అంటే క్యాండిడేట్ ఈయన అంత బాగాలేడు మంచి పనులు చేయలేడు మాకు చేసినోడికి చేసిండు చేయడానికి ఏం చేయలేడు వ్యతిరేకత అంటే 15 ఆయనకు 15 చేసిండు ఆయన ఇక పబ్లిక్ ఈటంగా ఆయన మార్చేసేయాలని మేము అనుకుంటున్నాం 15 ఆయన చేసిండు మళ్ళీ ఎవరిని కనియాలి కదా నూతనంగా ఏర్పడే మండలాల్లో ఏం చేస్తున్నారు హాస్పిటల్ ఎలక్షన్ వచ్చింది ఇంకా 10 రోజులు ఉంది ఎలక్షన్ కి నలుగురు పోటాపోటీగా విష్ణువర్ధన్ రెడ్డి మరోవైపు అంజయ్ యాదవ్ అంటే బాబయ్య వీర్లపల్లి శంకర్ ప్రశాంత్ ముత్తరాజన్ ఐదు మండలాలుగా ఎంచుకొని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తారు ఏ రకంగా ఉండబోతుంది శాతనగర్ నియోజకవర్గం సార్ ఎలక్షన్ సార్ ఏం తగ్గప్ప నడుస్తుంది నలుగురికి ఎవరికైనా చెప్తాం మనం
చెప్తా చెప్పలేము చెప్పలేము ఓట్లేసినాడే తెలుస్తుంది. ముగ్గురు నలుగురు అయితే బాగానే విష్ణువర్ధన్ రెడ్డి పోటా పోటీ చేస్తున్నాడు, అందెబాబాయ్ చేస్తున్నాడు, ఈళ్ళపల్లి శంకర్ చేస్తున్నాడు, అంజయ్ యాదవ్ నలుగురు. ఈ జనం ఎవరికేస్తారో తెలియదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచిగా అంజయ్ యాదవ్ గెలిచినటువంటి, ఇంకా 2 దఫాలుగా అంజయ్ యాదవ్ గెలిచిండు. అంజయ్ యాదవ్ అనేక సంక్షేమ పథకాలు చేసినప్పటికీ మీ మౌలిక గ్రామానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి ఫలాలు దక్కినాయి? రోడ్లు అవన్నీ వేసిండు. మండలం మీయలే అవల బుక్కులు అని ఓడికాడు. ఎంత 3600 జనాభా మౌలిక 1873 స్థాపించారు హై స్కూల్ ఈడ. అప్పుడు పోలీస్ స్టేషన్ ఈడ, పోస్ట్ ఆఫీస్ ఈడ. ఏం వాడు దత్త తీసుకుంటా అని చెప్పి ఏం చేసిండు 15 సంది వాడు మౌలిక. ఇప్పుడు ఎవరు కలిసి ఈ మౌలిక గ్రామానికి న్యాయం అవుతాను? ఏం ఈ బీజేపీ ఆయన ఇండిపెండెంట్ చేసిండు చూడు, ఆయన ఇటు గెలిస్తే చెప్పలేము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గెలిచిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధు, బీసీ బంధు, రైతు రుణమాఫీ, రైతు బంధు అవన్నీ ఇస్తున్నాడు కదా, అది ఏ రకంగా ఇస్తుండు? ఇచ్చిన వాళ్ళకి ఇస్తుండు, ఏ వాళ్ళకి ఇస్తలేడు. తప్ప ఇప్పుడు 10 ఎకరాల వరకే చేసిండు. ఫస్ట్ ఎన్ని ఎకరాల్లోనే ఇచ్చిండు. ఎట్లా ఎలక్షన్ వచ్చింది కదా, ఈళ్ళపల్లి శంకర్ వస్తారు. అంజయ్ యాదవ్ బాగానే పని చేసినట్టు ప్రతి చాలా మంది ఈళ్ళపల్లి శంకర్ ఈళ్ళపల్లి శంకర్ అంటే ఎందుకు? ఈళ్ళపల్లి శంకర్ అంటే 2 సార్లు ఇచ్చారు అవకాశం ఇవి అంజయ్ యాదవ్కు, ఇప్పుడు ఈళ్ళపల్లి శంకర్కి ఇవ్వాలని ఆలోచన. 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా, 2 సార్లు బాగానే అభివృద్ధి చేసిన అని చెప్పేసి అంటారు. అభివృద్ధి చేసిందంటే 10 సంవత్సరాల చేసిన వాళ్ళు చేసారు, చేసిన ఊర్లో చేసారు, చేసిన ఊర్లో చేయలేరు. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ రావాలని 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ రావాలని అందరు ఈళ్ళపల్లి శంకర్కి వేద్దాం అనుకుంటున్నారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్గా బీజేపీకి వెళ్ళి అందెబాబాయ్ వాళ్ళ పరిస్థితి ఏ రకంగా? వాళ్ళ సంగతి అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎలక్షన్ ఉంది ఈసారి, ఎలక్షన్ ఏ రకంగా మంచిగానే ఉంది? అదే 2 పార్టీలు పోటా పోటీలు ఉన్నాయి. ఈ అభివృద్ధి చేసింది కాబట్టి అంజయ్ యాదవ్కి పట్టం కట్టాలని అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 2 దఫాలుగా గెలిచి ఏ రకమైనటువంటి హామీలు నెరవేరినాయి? ఇప్పుడు ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన సమస్య మౌలిక మండలం కావాలని చెప్పి చాలా ఫైట్ చేశారు. ఈ ఏ రకం ఈ 10 సంవత్సరాల్లో అది నెరవేరలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా గెలిస్తే నెరవేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? గెలిస్తే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మాకు ఉన్న కాడికి సమాచారం కాడికి గెలిచిన తర్వాత మండలి ఇచ్చే అవకాశం ఉన్నది. మాకు ఈ సీసీ రోడ్ చాలా చిన్నగా ఉండే, ఈ సీసీ రోడ్ ఇప్పుడు ఏంది డబుల్ రోడ్ అయింది. ఇది ఇప్పుడు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కూడా 3-4 కోట్ల వర్క్ ఇచ్చారు మాకు. ఇంతకుముందు ఎవరు ఇవ్వలే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా, ఈ 9 సంవత్సరాల నుంచి 4 కోట్ల వరకు మాకు కానీ ఈ పీరియడ్లోనే 4 కోట్ల వర్క్ ఇచ్చారు. అన్ని సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు అన్నీ అయిపోయినాయి. ఎన్నో కొంచెం అక్కడ బీసీ కాలనీ అని ఉంటుంది, అక్కడికి నుంచి కొత్త లైన్ వేయాలంతే. అవును, ప్రధానంగా 5 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి, ఏ రకంగా ఈ ప్రధానంగా అంటే ఏ పార్టీ గెలుస్తుంది మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ మాత్రం మాకైతే ఏ ఒక్క అభివృద్ధి జరిగింది అయితే మాకు లేదు. మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా మందికి అప్లికేషన్ పెట్టడం జరిగింది, గ్రామ పంచాయతీ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఏ రకంగా స్పందించలేదు. ప్రధానంగా వాటర్ రావడం లేదు, దాని గురించి స్పెషల్గా సర్పంచ్ గారికి చెప్పినా కూడా వాళ్ళు స్పందించట్లేదు, వార్డు మెంబర్ కూడా స్పందించట్లేదు. కాబట్టి ఏ పార్టీ వస్తే బాగుంటుందంటే ఏ పార్టీ అయినా సరే పనిచేసే పార్టీ వస్తే బాగుంటుందని అర్థం. ఒకవైపు టీఆర్ఎస్ కానీ, ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఈ ముగ్గురు కూడా ప్రధానంగా తమ తమ మేనిఫెస్టోలు విడుదల చేశారు. మేము గెలిస్తే 500 సిలిండర్ ఇస్తాం, 400 సిలిండర్ ఇస్తాం అని బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రచారంలో పెంచుతారు. టీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలించినటువంటి ప్రభుత్వం ఏ మేరకు సమస్యలు నెరవేర్చింది? ముఖ్యంగా మీ మొగలీత గ్రామాన్ని మండలం చేయాలని చెప్పి మస్తు ఫైట్ చేసినటువంటి సంఘటన చూసాం, అది ఈసారి ఎవరు గెలిసే మీకు ఉన్నటువంటి సమస్యలు? ఇప్పుడు ఉన్నదైతే ప్రస్తుతానికి అయితే ఉన్నదైతే మండలం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సీఎం గారికి మేము ఈ యొక్క ప్రస్తావన తీసుకోమని చెప్తారు. సీఎం గారు కూడా మా మొగలకి ఇద్దరు మండలం చేయరు, అది చేసే ప్రసక్తే లేదు. వేరే అదర్ పార్టీ వస్తే గిట్టంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పార్టీ మాత్రం వచ్చే అవకాశాలు లేవు. ఇంకోటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాబట్టి ఆ మేనిఫెస్టో ప్రకారం 15 సంది ఏం చేసింది? 15 సంది ఈ ఫస్ట్ ఉన్న మేనిఫెస్టోలు అయితే చేయలేదు కదా, ఏ దాని ఒకటి క్లారిటీ లేదు. ఇప్పుడు మా గల్లీ ప్రధానంగా తీసుకున్నట్టయితే మా గల్లీ 2వ వార్డు, ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజీ లేదు. దాని గురించి అడిగినప్పుడల్లా
చేస్తామని అంటున్నారు కానీ చేసి ఇప్పుడు చేయమని అంటలేరు. నెక్స్ట్ ఇప్పుడు కాబోయేది ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిస్తే గానీ తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడి కొబ్బరికాయ కొట్టి చేస్తామంటారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇప్పుడు నెక్స్ట్ చేస్తారనే నమ్మకం అయితే మాకు లేదు ప్రధాన ఉన్న పార్టీ మీద, ఈ బీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు బీజేపీ ఒకసారి బీసీ సీఎం చేస్తామంటుంది, ఒకసారి బీసీలకు ముఖ్యంగా ముద్రాజులకు ఒక 8 టికెట్లు కేటాయించింది, అందులో భాగంగానే అందేబాబాయ్ కూడా శాతనా నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. ఏ రకంగా ఉండబోతుంది అందేబాబాయ్? అందేబాబాయ్ అయితే ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కాకపోతే ఏంటంటే గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అందులో ఎంతమంది సపోర్ట్ చేస్తారో అయితే చెప్పలేము కదా. ప్రధానంగా అయితే చేయాలని అనుకుంటారు కానీ ఎంతమంది సపోర్ట్ చేస్తారో చెప్పలేము. ఆయన వైపు ఎంతమంది నిలబడతారు, బీఆర్ఎస్ వైపు ఎంతమంది నిలబడతారు, కాంగ్రెస్ వైపు ఎంతమంది నిలబడతారు అని తెలియలేదు కదా. పైకి అందరూ అంటున్నాం బీఆర్ఎస్ చేస్తామంటున్నాం, కాంగ్రెస్ చేస్తామంటున్నాం, ఎవరు కూడా ప్రధానంగా ఏదానికి యూజ్ చేస్తారనే తెలియదు. ఒకవేళ ప్రభుత్వం ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి సమస్యలు క్లిష్టంగా కీలకంగా ఎటువంటి సమస్యలు పబ్లిక్ కు ఇబ్బందులు కలగకుండా చేసే వ్యక్తిగానే ఎన్నుకోవాలి అందరూ. పబ్లిక్ ఇబ్బంది చేసి పోయిన వ్యక్తి ఎప్పుడు స్పందించకపోవడము రేపరాయలు రావడం అనేది కాదు. ప్రధానంగా ఎప్పుడైతే వచ్చి మనం ఎమ్మెల్యేని ఎన్నుకున్నామో ఆ ఎమ్మెల్యే వచ్చి ఏ ఒక్క సమస్య ఉన్నా సమస్యను పరిష్కరిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. గెలిచే అంటే ఏమో చెప్పడానికి రాదు కదా, మనం ఎవరు గెలుస్తారంటే చెప్పడానికి రాదు కదా. మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏ మేరకు హామీలు నెరవేర్చింది, శాతంలో ఇంకా ఏమైనా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ప్రధానంగా? సమస్యలు మస్తు ఉన్నాయి, రోడ్లు వేసిన లేదు, రోడ్ అయితే లేదు, ఇప్పటివరకు అయితే శాతన్నారు రోడ్డు లేరు, మస్తు పనులు ఉన్నాయి. మిషన్ పైత నీళ్ళని ఇంటింటికి రాలేదు, ఇంకా మాదికి అయితే కలెక్షన్ ఇంతవరకు గీలేరు, పనులు మస్తున్నాయి అని చేస్తారు ఎవరు చేయలేదు, ఎమ్మెల్యే చేస్తానని చేయలేడు ఇంతవరకు. గోపాల్ భాయ్ ఎట్లా శాతన్నారు సార్ ఎలక్షన్? నలుగురు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థి ముగ్గురు నలుగురు కూడా పోటీ చేస్తున్నారు కదా, గత 10 సంవత్సరాల పాలనలో ఏ రకమైనటువంటి అభివృద్ధులు జరిగినాయి శాతం? ఏం జరగలేదు సార్, అయితే 2 సార్లు కూడా ఏం జరగలేము, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఏం జరగలేదు. ఈసారి అయితే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. 2 సార్లు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేరినాయి, ప్రజలు మా వైపే ఉన్నారు, 3వ సారి కూడా హైట్రిక్ గెలిచి మేము చెప్పుకుంటున్నారు. ఇట్లా అబద్ధాలు కూడా చెప్పుకుంటున్నారు, నిజాలను అబద్ధం చేస్తున్నారు, అబద్ధం నిజం కూడా చేస్తున్నారు, అది ఏం లాభం లేదు. ఇప్పుడైతే కాంగ్రెస్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది మంది. కాంగ్రెస్ నుంచి వీర్లపల్లి శంకర్ గెలిస్తే ఏ రకమైనటువంటి లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి? లక్కి ఉన్నదా ఉండదా అది తర్వాత విషయం, కానీ మనమైతే కాంగ్రెసే, చార్నర్ అయితే పక్కా కాంగ్రెస్. రమేష్ నా పేరు. శాద్నగర్లో ఎలక్షన్ వచ్చింది, ఇక ప్రధానంగా 4 పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి, ఈ 10 సంవత్సరాల పాలనలో ఏమన్నా శాద్నగర్ నియోజకవర్గం మార్పు కోరుకుంటున్నా జనాలు, లేకపోతే అదే ప్రభుత్వాన్ని ఎంచుకునే అవకాశాలు? ఇప్పుడు మొత్తం జనాలు ఏంటంటే మెయిన్ మార్పు కోరుకుంటున్నారు, కొన్ని చేసిర్రు ఇప్పటివరకు చేసిర్రు కానీ కొన్ని ధరణి సమస్యలు చాలా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఏది లావణ్యపట అవి ఇవి నినమున కోకాపేట అవి ఇవి అమ్మే వరకు జనాలు గిట్ట భయపడుతున్నారు, ఈసారి వస్తే మొత్తం గుంజుకొని అమ్మేస్తారా ఏందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి జనాలు అయితే ఆల్మోస్ట్ మార్పే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా అంటూ చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఈడ ప్రధానంగా 4 నలుగురు ఉన్నారు, సో ఇప్పుడు ఇండిపెండెంట్గా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన గిట్ట గట్టి క్యాండిడేట్, ఆయనకు పార్టీ తరఫున టికెట్ దొరకలేదు కానీ ఆయన కానీ గట్టి అనే ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా అతనే వస్తాడని మాత్రం చెప్పలేము. కౌంటింగ్ దాకా మాత్రం చాలా తగఫర్ ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏ ప్రభుత్వం వస్తే మారుస్తుందని అనుకుంటుంది? ఇప్పుడు సమస్యలు అంటే ఇప్పటివరకు అయితే బాగానే చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే బాగానే చేసింది, కానీ కొన్ని ధరణి సమస్యలు మాత్రం మెయిన్, అసలు ధరణి సమస్యలు ప్లస్ ఈ చిన్న చిన్న ఏమవుతున్నాయంటే ఇప్పుడు లోకల్ ఇష్యూలు ఎక్కువైపోతున్నాయి, లీడర్ల ద్వారా లోకల్ ఇష్యూలు ఎక్కువైపోతున్నాయి టీఆర్ఎస్ ఉన్నందుకు. ఇప్పుడు చాలామంది అయితే కాంగ్రెస్ అని అనుకుంటున్నారు, కాబట్టి ఎవరని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము, అదైతే నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఏ మేరకు హామీ నెరవేర్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఏ రకంగా ఉండబోతుంది? ఇవన్నీ మనం ఏం చెప్పలేము, కానీ ఈసారి గెలిచే అవకాశాలు అయితే చాలా మటుకు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామని వాళ్ళ లోపల వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు, ఇక వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా అదే మాట మీద ఉన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఏ మేర ఎటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వం చేయాల్సినటువంటి ముఖ్య పనులు ఏమైనా? అవి మనం చెప్పినా వాళ్ళతో సాధ్యం కాని పనులు, అవి వాళ్ళు చేయలేరు కూడా వాళ్ళతో కాదు. ఎవరికి ఏమైనా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందా వచ్చేటివి కాదు,
ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇవి ఇస్తాం అవి ఇస్తాం ఫ్రీ కాదు బంద్ చేయాలి. విద్యా వైద్యం రెండు ఇస్తే చాలు, వేరే ఏం అవసరం లేదు. పెన్షన్లు అవసరం లేదు, బస్సులు అవసరం లేదు, ఇవి ఏం అవసరం లేదు. కై రెండు ఇస్తే చాలు, ఎవరు గట్టిగా చేస్తాం ఖచ్చితంగా చేస్తామంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ అది చెయ్యరాలు. బీఆర్ఎస్ మీద ఫ్రీగా ఇస్తారు, మొద్దులు చేసి పడబెడతారు, అంతే. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే చేసేది అదే.